ఇది సంగీతం అండి, సాముగరెడ్డి కాదు. వినాలి, ఆనందించాలి తప్ప సహంలో చప్పట్లు కొట్టి అంతరాయం కలిగిస్తారా? క్షమించండి, ఇంతటితో విరమిస్తున్నాను. బాలదేశం గారు, పొరపాటు జరిగిపోయింది, మీరు నన్ను క్షమించాలి. ముందుగా చప్పట్లు మొదలుపెట్టిన మూర్ఖు నేను. నా వల్ల శ్రోతలందరికీ నిరాశ కలిగించకండి ప్లీజ్. నేనేమైనా తప్పు వంచానా? లేదు తల్లి, చాలా బాగుంది. ఈ రాగమే నేను వాయిస్తూ ఉంటే ఒకసారి జనమంతా చప్పట్లు కొట్టారు. బుద్ధి లేదేమని అరిచాను వాళ్ళ మీద. అలాంటి నాకే ఆ బుద్ధి లేని పని చెయ్యాలనిపిస్తుంది నీ సంగీతం వింటుంటే. కానీ చెయ్యలేను కదమ్మా, చెయ్యలేని వాణ్ణి. చప్పట్లు కొట్టడానికి చేయలేకపోయినా నాకీ సంగీతాన్ని నేర్పింది నీ చెయ్యే కదా నాన్న. అవునమ్మా, నేనేం నష్టపోలేదు. నాకు మిగిలిన తృప్తి అంతా నువ్వే. నా కళ్యాణికి ఒక మోహన్ రాగం తోడైతే నాకు మరి ఏం అక్కర్లేదు. అవుతాడండి తోడు, ఇవాళ దాన్ని బావొస్తున్నాడుగా. పదండి, స్నానం చేద్దరు గాని. పద. అక్క అక్క, బావొస్తున్నాడు. ఎవరు వేణా? మన బావస్తున్నాడు. బావా? మా అక్క మొగుడు బావా, చలపతి బావా. చూస్తావా? చెప్పు, వస్తేరా. అక్క చూడక్క బావని అడుగో. బావున్నాడా బావా?
వాడు చేసుకునేది మీ అమ్మాయినా మిమ్మల్నా? నువ్వేదో చేసుంటావు. నేను చేశాను. ఏం చేసావా? అబద్ధాలు ఆడుతున్నా? అబద్ధాలు ఆడానేమిటి? వీధులకి బావొచ్చాడు, పలకరించమన్నాను. బావ కాదు నాన్న, కోతి. అయితే నాన్న అచ్చం బావే. నీ చేష్టలకు అలాంటి కోతిని తెచ్చి కట్టబెట్టాలి నీకు. అయ్యో బాబాయ్, నాకు పెళ్ళొద్దు బాబు, చేసుకుని సుఖపడుతోందిగా ఆ ఛాన్సీ. ఇదిగో మీకు కావలసిన సంతకం, మీ వాడు కట్టిన పవిత్ర మంగళసూత్రం తీసుకుపండి. ఇంతకాలం అతను ఎప్పుడన్నా వస్తాడు ఏలుకుంటాడు అని ఎదురు చూశాను, కానీ ఇలా విడాకుల కోసం విసిగించి ప్రాణాలు తీస్తాడని తెలిస్తే ఎప్పుడో తెగతింపులు చేసుకునేదాన్ని. నన్ను వద్దనుకునేవాడు నాకు వద్దు. ఇక స్వేచ్ఛగా ఎలా చలాయిస్తాడో ఏం చేస్తాడో చేసుకోమనండి. చూడమ్మా, వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు, కానీ కాపురం విడదీయమలేదు. మా మేనలుడు వెయ్యి అబద్ధాలు ఆడి కాపురం విడగొట్టుకుంటున్నాడు. వాడి కర్మ, వాడు వెయ్యి జన్మలెత్తినా చక్కటి గృహస్థ కాలేడమ్మా. మనం ఏం చేస్తాం? వస్తానమ్మా, సెలవు. ఏ కళ్యాణి, చూడు కళ్యాణి, కూతురు సుఖం చూసి ఈ పాటి ఓర్చుకోలేదా మా అమ్మ? ఎందుకమ్మా అలా ఏడుస్తావు? ఈ పాట చాలా సార్లు పాడావు, అది పచ్చటి కాపురం కాదమ్మా, నా ప్రాణాలు కొరుకు తిన్న నరకం. వాడు మొగుడు కాదు, మగాడు కాదు, కట్టుకున్న ఆడదాన్ని కావాలని ఏడిపించేవాడు, పగబట్టినట్టు పని కట్టుకుని కొట్టేవాడు. రాత్రి పగలు నానా తిరుగుళ్ళు తిరిగి వాడి తప్పు కప్పుకునేందుకు ఆడదాని మీద నిందలు వేసేవాడిని ఏమనాలి? వెధవా వెధవా మొగుడు, వాడు నాకు వద్దమ్మా. వాడు లేకపోయినా నా కాళ్ళ మీద నేను బ్రతకగలను. పద కళ్యాణి, నాకు ఇన్స్టిట్యూట్ టైం అయింది. ఝాన్సీ, ఈ రోజు ఇన్స్టిట్యూట్కి వెళ్తావా? ఏ, ఈ రోజు ఎవరు చచ్చిపోలేదే, నేను బ్రతికిపోయాను కళ్యాణి. పద పద అమ్మా, టేక్ ఇట్ ఈజీ. ఆ నాకు మధ్యాహ్నానికి అరటికాయ బజ్జీలు చేయి, మా వారికి చాలా ఇష్టం. తద్దినం పెట్టేస్తాను, పద. నాకేం అర్థం కాలేదమ్మా. నీకేం అర్థం కాదులే, నువ్వు సినిమాలు చూడవుగా. ఏ సినిమాలు వచ్చిస్తే ఇలాంటి డాన్స్ తెలుసా? తప్పమ్మా, ఇలాంటి డాన్స్ చేస్తే అమ్మకి కోపం వస్తుంది. అమ్మకేం కోపం రాదు, చక్కగా నవ్వుతుంది అమ్మా. అదిగో చూడు, అమ్మ నవ్వేది నిన్ను చూసి కాదమ్మా, నన్ను చూసి, నా అవస్థలు చూసి. పద పద, స్కూల్ టైం అయింది, అమ్మకు టాటా చెప్పు. టాటా మమ్మీ. రామ్మా. ఆయా, బాబుని కానివ్వండి, తీసుకెళ్ళు. అలాగే బాబు. టాటా డాడీ. టాటా తల్లి. మరెప్పుడు ఆలస్యంగా రాను సార్. కాపురం ముక్కలైపోయిన ఆడదాన్ని మగడికి బలవంతంగా విడాకులు ఇచ్చి వస్తున్నాను. కాగితాల మీద సంతకం చేసి రావడమే ఆలస్యమైంది సార్. ¶¶
రా టైప్ చేసుకో. కప్పుకోవటానికి అంత కంగారెందుకు కళ్యాణి? నేను కప్పుతాగా పో బావా. పోవటానికా వచ్చాను? ఏమా ఏమైంది? అబ్బే ఏం లేదే. ఏం లేకపోతే అంతలా అరవటం ఎందుకమ్మా? నాన్న నాకు భయం వేస్తే నేను తీసుకొచ్చాను. ఓ అదే లోపల పెళ్లి. ఏమైంది ఏమైంది మావయ్య? ఏం కళ్యాణి లోపల నీకేమైనా షాక్ కొట్టిందా? ఏంటండి ఏం జరిగింది? అబ్బే ఏం లేదు అత్తయ్య, ఏం లేదు మావయ్య. ఏం లేదు లేదు మావయ్య. ఏం లేదు లేదు మావయ్య. ఇప్పుడు వీడికి షాక్ మావయ్య. అలాగే ఉండు సరే. చాలు అత్తయ్య చాలు చాలు చాలు. ఎరవా ఏమిటో నా చూపిళ్ళు. ఏమత్తయ్య పెళ్లికి ఎదిగిన కూతురు ఇంట్లో ఉండగా నువ్వు వడ్డిస్తానే? నీ కూతురికి పనులు చేతకావా? చేతవునో కాదు, పెళ్లి నువ్వే చూస్తావుగా. పెళ్లికి ఇప్పుడేం తొందర మావయ్య? పాపం పళ్ళకే తొందర వచ్చింది. ఇంకా తొందర లేదంటావేం చలపతి? ఎంత మేనమామ కూతురైనా కట్టుకుందే పెళ్ళాం కాదు. కళ్యాణ పుట్టగానే నీ పెళ్ళం ఉంది మీ అమ్మ. ఒరే చలపతి, మాఘమాసంలో ముహూర్తం పెట్టించేస్తున్నాను రా. అదొక పెద్ద ప్రశ్న ఏమిటి మావయ్య? ప్రశ్న కాదురా, మీ అమ్మ రాస్తున్న ఉత్తరాలకు జవాబు. మా అమ్మ ఉత్తరాలకేమలే మావయ్య, నా పార్ట్ టూ ఒకటి ఉండిపోయింది, ముందు అది పూర్తి చేయాలి. మరేం పర్వాలేదు బావా, నువ్వు పెళ్లి చేసుకుని ఒక కొడుకును గను, వాడు నువ్వు కలిసి ఒకేసారి పార్ట్ పూర్తి చేయొచ్చులే. బావా కాఫీ. Thank you.
మంత్రాలు చదివి మంగళసూత్రం కట్టకపోతే నువ్వు నా భార్య కావా? నా మీద అపనమ్మకమా? కాదు బావా, మన నమ్మకాలు వేరు, అనాదిగా వస్తున్న నమ్మకాలు వేరు. కళ్యాణి, నేను మంచివాణ్ణి కాను. క్షమించు బావా, నేను చెడ్డదాన్ని కాలేను. ప్లీజ్. చలపతి, ఎక్కడెక్కడా ఊరికి? అదేమిటి, నాలుగు రోజులు ఉంటానన్నా అనుకున్నాను, కానీ ఉండను. ఏం చలపతి? ఉండటం నాకు ఇష్టం లేదు అంతే. బావా, కాఫీ నాకు కావలసింది కావాలనుకున్నప్పుడే కావాలి, కానీ ఎప్పుడిస్తే అప్పుడు తీసుకునే బిచ్చగాని కాను. ఉన్నట్టుంది, ఏమైంది వీడికి? అదే అర్థం కావటం లేదు. ఏమీనా, నువ్వేమైనా చేసావా భావనికి? మరీ బాగుంది. నేనేం చేశాను? ఏమ్మా కళ్యాణి, నేనా? నేనేం చేయలేదే అమ్మా. ఇలారా, మీరేం తప్పులేదు. పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయి, వెళ్ళి చూడు, వెళ్ళి. ఏమిటమ్మా, ఏమైంది? వినా, నువ్వు లోపల కూడా చదువుకో. ఏమైంది? అడిగిన ముత్యమే నా కూతురు, వాడి తొందరపాటు లొంగిపోతుందే. బాగానే బుద్ధి చెప్పింది. బాగుంది, మీరు బుద్ధి చెప్పింది అంటున్నారు. అతను కోపం వచ్చి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఏం చేస్తారు? అయినా ఇవేం రోజులమ్మా, మన కాలంలో ఇలాంటి పెరుగుదమా? ఓ సోస్, మన కాలంలో పెద్ద మనిషి కాకముందే పెళ్ళిళ్ళు జరిగిపోయేవి, అంచేత అందరం బుద్ధిమంతులు అయిపోయాం. అయినా వాడి తప్పు ఏమిటి, వయసు అలాంటిది. నేను రేపు బయలుదేరి భాగీరథతో మాట్లాడతాను, ఆ మూడు ముళ్ళు పడేయించేస్తే సరి, అన్నీ వాటికి అవే సర్దుకుపోతాయి. ఇప్పటికే ఆలస్యం చేశాం. ఏమోరా అన్నయ్య, అటు నుంచి అటే బెజవాడ వెళ్ళాడు ఏమో చలపతి.
కాకపోతే మూడు రోజుల క్రితమే బయలుదేరిన వాడు ఎంతవరకు ఇల్లు చేరడా? ఓన్లీ అమ్మా, ఎప్పుడు చేరుకుంటేనే, పెళ్లి ముహూర్తాన్ని చేరుకుంటే చాలు. మాఘమాసంలో వర్షాలు ఉండవంటావా అన్నయ్య? ఉంటేనే మన ఇంట్లో పెట్టుకుంటాం పెళ్లి. ఇలా వర్షాలు ఎండలని ఆలోచిస్తుంటే వాడు పిడుగైపోతున్నాడు. వాడు మరి చిన్నప్పటి నుంచి వాడు పెళ్ళాం పెళ్ళామని ఊరించాం కదరా, మరి ఎన్నాళ్ళు ఊరుకుంటాడు? ఊరుకోవద్దులే, పెళ్లి చేసుకుని ఊరేగమని కొడుకుని. మాఘమాసం మాఘమాసం ఎన్నాళ్ళు భాగీరథి, ఈ నెలనాళ్ళు నువ్వు వచ్చి అక్కడే ఉంటే మీ వదిన కాస్త సాయం కదా. వస్తానులేరా అన్నయ్య, ఈ రైతులను నమ్మలేము, పొలం పొలంలన్నీ నిలిచిపోతాయి నేను లేకపోతేను. అదొక సాకు నీకు. సర్లే, వీలైనంత ముందుగారా, ఆ చలపతి గారినన్నా రాగానే పంపించు, నాకు అసలు మగ సాయంగా ఉంటాడు. అదిగో ఆటల్లోనే వచ్చాడు. మావయ్యా ఇప్పుడు వచ్చావు? అరే ఏమిటి ఎలా చూస్తారు? అమ్మా నీ కోళ్ళు. మావయ్య మీ కూతురు కాని కూతురు. రిజిస్టార్ ఆఫీసులో పెళ్లి చేసుకుని రావటం కాస్త ఆలస్యమైంది. ప్రసూన అమ్మకు నమస్కారం చెయ్యి. చలపతి ఏమిట్రా ఇది? ఏమిట్రా ఇది, ఎవరితరా ఇది, ఎవరిచ్చారు నీకు అధికారం, ఎవరిని అడిగి చేసుకున్నావు పెళ్లి అని అడుగుతా. నా పెళ్లి కదమ్మా, నా ఇష్టం. అది నా గుమ్మలు అడుగు. భాగీరథి చలపతి, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి. థ్యాంక్ యూ మోయ. ప్రసూన రా, మన ఇంట్లోకి వెళ్దాం. భాగీరథి కళ్ళు తుడుచుకో అమ్మా, అమ్మ చచ్చిపోయినప్పుడు ఒకసారి నీ కంట్లో నీళ్లు చూశాను, బావ పోయినప్పుడు రెండోసారి. ఇది అంతకన్నా పెద్ద కష్టం కాదు కదా, అంతో ఇంతో సంతోషించాల్సిన సమయం. ఏం చేసినా వాడు నీ కొడుకు, ఎవరైనా పిల్ల నీ కోడలు. చూడు, చలపతితో గొడవ పెట్టుకోకమ్మా, వాడు నీకున్న ఒక్కగానొక్క ఆధారం. అది కాదన్నయ్యా, వాడు ఏమైతేనే నా కళ్యాణి నాకు దక్కకుండా చేశాడు. కళ్యాణి గురించి బాధపడకమ్మా, ఇంతకాలం దాని పెళ్లి అయిపోయింది అనుకున్నాను, కాలేదు. ఇప్పుడు వెళ్ళి సంబంధాల కోసం వెతుక్కుంటాను అంతేగా. కళ్యాణి నా రక్తంలో రక్తం, నువ్వు నా రక్తం పంచుకున్న ఆరో ప్రాణం. నీ దగ్గరైతే కళ్యాణి సుఖపడుతుంది అనుకున్నాను, దానికి రాత లేదు. వస్తానమ్మా. ఏనన్నా మంచినీళ్ళు కావాలా? వద్దమ్మా, వెళ్ళి వీణను తీసుకురా. వీణ కాలేజీకి వెళ్ళింది నాన్న. చెల్లి వీణ కాదమ్మా, నా తల్లి వీణ. ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా అమ్మతో చెప్పుకున్నంత హాయిగా ఉంటుంది నా వీణతో విన్నవించుకుంటే. వెళ్ళమ్మా. నాన్న సావేరి రాగం వినిపించు తల్లి. చలపతికి పెళ్లి జరిగింది కాంతం, మన కళ్యాణితో కాదు, మరో అమ్మాయి. మరో అమ్మాయితోనా? అదేమిటండి? అదంతా చలపతి గారి నిర్వాహ. వెళ్ళు వెళ్ళు పని చూసుకో. నాకు మా చెల్లి దూరం అయిందని కానీ మన కళ్యాణికి పెళ్లి కొడుకులు కొరువ. అనుభవాలకు
ఆది కావ్యం ఆడదాని జీవితం అందులోని ప్రతిమలు భూ ఆశ నిరాశల నిట్టూర్పు అనుభవాలకు ఆది కావ్యం ఆడదాని జీవితం వరుసలు మనసుకు కావమ్మ మనుషులు అల్లిన మాటల వలలమ్మ వావి వరుసలు మనసుకు కావమ్మ మనుషులు అల్లిన మాటల వలలమ్మ వేటగాడికి వలపూడదమ్మ లోబడితే నీ బ్రతుకుండదమ్మ నీ కథలో ఇది ఒక తొలి మలుపు నిను కన్నవారికి మేలు కొలుపు అనుభవాలకు ఆది కావ్యం ఆడదాని జీవితం నమస్కారం 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 అయ్యో పార్వతీశం గారు తమరు ఏమిటి ఈ పాడుకొంపకి రావడం ఏమిటి ఏం చేయనయ్యా పరిస్థితులు పరిస్థితులు ఏమిటండి మీరు ఇంట్లో కూర్చొని మదన గోపాలని కాకి చేత కబురు పంపిస్తే నా కాకి మీద వచ్చి వాలేవాడి కదా రండి 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 నేను ఏ జన్మలోనో పాపం చేసుకున్నాను మా కళ్యాణికి మేనర్ ఉండే నాకు తెలుసు మరి చెప్పకండి ఎలా తెలుసు వృత్తి ధర్మం అండి ఎక్కడ ఏ పెళ్లి తప్పిపోయిందో ఎక్కడ ఏ పెళ్లి జరగబోతోందో తెలుసుకోకపోతే నేను బతకగలనా అయినా మన కళ్యాణికి ఏమిటండి పంచదార బొమ్మ కదుటండి రేపటి నుంచి చూడండి పంచదార క్యూలోలా నిలబడతారు పెళ్లి కొడుకులు జగన్మోహన్ రావు సన్ ఆఫ్ ఏవిఎస్ రావు హైకోర్టు అడ్వకేటు నెలసరి ఆదాయం 400 ఆరు అడుగుల పొడవు చామన ఛాయ హాబీలు సినిమాలు చూడటం పుస్తకాలు చదవటం కట్నం 3 నుంచి 5,000 రమణయ్య మేషార్ అబ్బాయి రాజారాం పోర్ట్ ట్రస్ట్ వైజాగ్ ఆగండి ఆగండి సిరిపురం ముఖాసాదారు సౌజన్యారావు గారు ఎమ్మెల్యే వారి అబ్బాయి బిఏ ఆరోగ్యవంతుడు కట్నం ప్రసక్తి లేదు సత్ సాంప్రదాయం మీకన్నా సాంప్రదాయం అని కాదు నిన్ననే ఫోన్ చేశాడు మీతో సంబంధం అంటే క్యాబినెట్ లో మినిస్ట్రీ దొరికినంత సంబరపడిపోతాడు ఆయన ఎమ్మెల్యే సౌజన్యారావు పేరు నేను విన్నాను అంత అదృష్టం ఆ మదన గోపాలరావు ఇల్లు వాకిలి అమ్మాయి నాకు తెలుసుకు చెప్పకండి కళ్యాణి బాధ్యత నాకు వదిలేయండి కళ్యాణి మీ పిల్ల కాదు నా పిల్లతో సమానం ఏంటి ఏంటి వారికి ప్రసాదం ఇద్దామని వారు ఏమిటి కన్న తండ్రి లాంటి వారు నాన్నగారు అనలేవు బయట బయట పార్వతీశం గారు సంతాన లక్ష్మీ వ్రతం చేయిస్తున్నాను ప్రసాదం తీసుకుని ఆశీర్వదించండి వంశాభివృద్ధి వస్తు వస్తు నేను కూడా మా నాన్నగారికి 9 వయసులోనే పుట్టాను మదన గోపాలరావు ఆ ఎమ్మెల్యే గారి సంబంధం నాకు తెలుసు మరి చెప్పకండి తుఫాలు పట్ల నేను మగవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అక్కడికి రావద్దని చెప్పానా నీకు అదేంటండి వారు నా కన్న తండ్రి లాంటి వారని మీరేగా చెప్పారు కన్న తండ్రి కూడా మగవాడే నేను తప్ప మరి ఎవడైనా మగవాడే అలాగే నేను బయటకు వెళ్తున్నాను వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుంది సెల్ ఫోన్ వస్తే ఏం చేస్తావు అలాగే
అలాగే కాదు చెప్పు. అయ్యా ఎవరు ఆయన? మీరు మదన గోపాలరావు ఉన్నాడా? లేరు బాబు. ఎవరు మీరు? మదన గోపాలరావు గారికి అమ్మమ్మ నాయన. అది కథ. వెరీ గుడ్. ఏది నాది నాకు ఇవ్వు. ఏంటి? అదే లేవో ఇక్కడే. ఎదీలు తాత తలుపేసుకోరా. విడాకుల్ని కోర్టు వారు ఆమోదించారట. మా ఎక్స్ మొగుడు గారు తెలియపరిచారు. నేనేదో జాలిగా ఏడ్చి హా నాథా అని వెంట పడతా అనుకున్నాడు పూర్ఫెలో. మనం జాలిగా స్వీట్స్ పంచి పెడుతున్నా. అది పెద్ద పండగ అన్నమాట నీకు. సరే బట్టలు మార్చుకొస్తాను, అమ్మతో మాట్లాడుతుంది. అయితే పూర్తిగా తెగతెంపులు అయిపోయినట్టేనా అమ్మాయి? లేదండి, కొంచెం ఒక పిసర్ మిగిలిపోయింది. ఏమిటది? మగవాళ్ల ఘాతకాలికి మరెప్పుడు ఆడజాతి బలి కాకుండా వీడి కథను ఒక నవలగా అచ్చు వేయించడం. ఏం కళ్యాణి? రావి. ఏమిటే? ఈ పక్కింట్లో ఎవరో కొత్తగా దిగారే, ఆ కుర్రాడు ఇందాక పెరట్లో నేను బట్టలు అరేసుకుంటుంటే నా వైపే చూపు. ఇప్పుడేమో ఇక్కడ చీర కట్టుకుంటుంటే పళ్ళు పిలుస్తున్నాడు. నువ్వు ఊరుకున్నావా? ఏం చేయను. పళ్ళు కళ్ళు పీకి పారక రాసుకెళ్ళి ఏడి ఎక్కడా ఝాన్సీ? నీకు పుణ్యం ఉంటుంది పొడవ చేకే, వాడి పాపాన్ని వాడే పోతాడు. వాడిపోడే మగాడు, వాడి పాపాన మనం పోతాం. ఇప్పుడే తెలిచేస్తాను వాడి సంగతి. పదా జాంతి రా. వద్దే. హలో కమిన్, ఐఎమ్ గణేష్. ఏమండి మీ ఇరుగు పొరుగుల్లో సంసారాలు కాపురం చేస్తున్న సంగతి మీకు తెలుసా? నేను సన్యాసిలా కనిపిస్తున్నానా? కాకపోతే పక్కింటి అమ్మాయిలు చూసి పళ్ళెక్కిలిస్తారా? ఎవరండి? మీరు కాదండి. ఆ గదిలో ఉండేది ఎవరు? ఓ ప్రభాకరమా? వాడు మిమ్మల్ని చూసి పళ్ళెక్కిలించాడా? పళ్ళెక్కిలించడమే కాదు, మా మీద ఉమ్మేశాడు. ఏమండి మా ప్రభాకరం. లక్ష్మి నువ్వు నోరు మూసుకో. నువ్వు వాడిని వెనకేసి రావడం అందరి చేత నేను అడ్డమైన మాటలో పట్టవను. ప్రభా, ఒరే ప్రభా. ఇలా రా. వస్తున్నా. ఎరా, ఏం చేస్తున్నావు లోపల? తొందరగా రావా. బట్టలు తొడుక్కునా తొడుక్కోకుండా? నేనా? చూసా చూసా పొగరు. అవునమ్మా పొగరే, కూర్చోండి. వస్తాడు, మీరే వాడి నోట్లో గడ్డి పెట్టండి. లక్ష సార్లు చెప్పాను అలా కిటికీల దగ్గర నిలబడి చూడకరా కళ్ళు పోతాయని. వాడికి జన్మ బుద్ధి కాదు లక్ష్మి. ఏమన్నాయా? ఎరా, ఇందాకటి నుంచి నువ్వు ఆ గదిలో బట్టలైనా మార్చుకుంటున్నది. మరేం చేశాను? ఆ అమ్మాయిలు చూసి నవ్వావా లేదా? నవ్వానా? నన్ను చూసి ఎవరన్నా నవ్వాలి, కానీ నేనెవరిని చూసి నవ్వుతానన్నయ్యా? చూసారా, మీ తెలివి తక్కువతనానికి మీరే ఇప్పుడు నవ్వుకోండి. కళ్ళున్న మీరే ఏం చూడలేకపోయారు. కళ్ళు లేని వాడేం చూశాడమ్మా? క్షమించండి. ఓ కళ్యాణి గారా, మీకెలా తెలుసు? పక్కింట్లో వీణ వాయించేది మీరేగా. మీ పేరు మీ నాన్నగారు పిలుస్తుండగా ఈ రెండు రోజుల్లో చాలా సార్లు విన్నాను. కళ్ళు లాక్కుపోయే దురుద్దేశంతోనే చాటం చేసి చెవులతో పుట్టించాడమ్మా దేవుడు. మీ ఇంట్లో నుంచి వీణ వినిపిస్తుంటుందని చెప్పి ఆ కిటికీ తలుపు తెరుస్తాడు. మా ప్రభాకరానికి కూడా వీణలో ప్రవేశం ఉంది. కళ్యాణి గారు, నా మీద కోపంతో ఆ కిటికీ తలుపులు మేకులు కొట్టేయకండి. నేనేం చూడలేను, మీ సంగీతం వింటానంటే నాకు ఆ అదృష్టం లేకుండా చేయకండి. అలాగే, మీ మీద నాకేం కోపం లేదు, పొరపడింది మేమే. మరోలా అనుకోకండి. పద ఝాన్సీ. ఆవిడ మీ స్నేహితురాలా? అవునండి, నా పేరు ఝాన్సీ రాణి. నమస్కారం అండి. నమస్కారం. వస్తామండి.
సింగ్ గారు ఆ వస్తున్నా వెళ్ళి బట్టలు మార్చుకోమ్మా ఏం లక్ష్మి బాబాయ్ గారు ఉన్నారా ఇంట్లో ఉన్నారమ్మా ఏం కావాలి ఏం లేదు సింగ్ గారు మా ప్రభాకరం బాబాయ్ గారి దగ్గర వేలు నేర్చుకోవాలని ఆశపడుతున్నాడు వీలవుతుందేమో ఒకసారి వచ్చి మాట్లాడదామని దాందే ఉంది ఆయనతో చెప్తాను సాయంత్రం పంపించమ్మా ఈ రోజు మా కళ్యాణి చూడటానికి పెళ్లివారు వస్తున్నారు అదిగో వచ్చేసినట్టున్నారు వస్తాను ఎమ్మెల్యే గారు వచ్చేసారు ఎమ్మెల్యే గారు అయ్యా నమస్కారం నమస్కారం పార్వతీశం గారు రేచేయండి రేచేయండి రండమ్మా రండి అలా దయచేయండి బాబు మీరు ఇలా రావటం నా అదృష్టం అలా అనకండి మీ సంబంధం గురించి మదన గోపాలరావు చెప్పగానే నేను ఎంత సంబరపడ్డాను అడగండి నేను ఎంతో సంతోషించాను మీరెక్కడా నేనెక్కడ నీకు నాకు సాపత్యం పలహారం కళాకారులు అలా అనుకున్నా మీరు సృష్టికి ప్రతి సృష్టి చేస్తారు మిమ్మల్ని తలుచుకుంటూ మేము అబ్బురు పడిపోతూ ఉంటాం మీ ముందు మేమంటండి నమస్కారం అండి నమస్కారం మా పెద్దమ్మాయి కళ్యాణి మీకు ఇద్దరు అమ్మాయిలు కదూ చేతం మగపిల్లలు లేరు కాబోయే అల్లుళ్ళే నాకు మగపిల్లలు నానా ఆ ఇద్దరులో ఎవరు పెళ్లి కొడుకు అదిగో కాఫీ తాగుతున్నాడే ఆ అబ్బాయి మరి టిఫిన్ తింటున్నాడే ఆ అబ్బాయి నువ్వు తలంచుకున్నాడు పెళ్లి కొడుకులాగా అతను మీ కాబోయే బావగారి స్నేహితుళ్ళే అమ్మ బాలగోపాలం సిగ్గెక్కువలే తల్లి అయ్యా కళ్యాణిని సంగీతంలో తమంతటి దాన్ని చేశారు పార్వతీశం గారు ఒక్క కీర్తన వాయించమంటారా వద్దయ్యా అలా తీసుకొచ్చి కూర్చోపెట్టడమే పాపం ఆ అమ్మాయికి ఎంత ఇబ్బందిగా ఉందో పైగా పరీక్షలు ప్రశ్నలు కూడానా నాకు నచ్చవు అయినా పనస చెట్టుకు దెబ్బకాయలు కాస్తాయా పార్వతీశం గారి అమ్మాయిని గురించి ఆ మాత్రం తెలుసుకోలేనా చాలా సంతోషం మీ అభిమానం చూస్తుంటే నాకు భయంగా ఉంది ఏరా బాగా చూసావు అమ్మాయిని అమ్మా అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళండి పార్వతీశం గారు చూడండి నేను పెద్ద సంస్కర్తనని అనుకోను కానీ 30 సంవత్సరాలుగా ప్రజా జీవితంతో సంబంధం కలవాండి నాకు కట్నాలు కానుకలు అక్కర్లేదు మాకు కావలసినంత ఆస్తుంది ఉన్నదా ఒక్కగానొక్క కొడుకు చూడండి నేను మీకు ఇచ్చే శ్రమంతా ఒక్కటే పెళ్లికి 2 రోజుల ముందు అదిగో ఆ కారు పంపిస్తాను మీరు మా చెల్లాయి వచ్చి వధువులను ఆశీర్విస్తే చాలు పెళ్లి కూడా మా ఇంట్లోనే మీకు సమ్మతం అయితే సమ్మతమా మిమ్మల్ని ఆ భగవంతుడే పంపాడు అనుకుంటాను ఇదంతా మా కళ్యాణి చేసుకున్న పుణ్యం మరి మేము వెళ్ళొస్తాం నాకు 10:30కి వేరే కార్యక్రమం మదన గోపాలరావు కోడలు మా వాడిని సరిగ్గా చూసిందో లేదో నీకు ఇచ్చిన ఫోటో వారికి అలాగేనండి పార్వతీశం గారు రేపు బుధవారం కారు పంపిస్తాను మీరు ఒకసారి ఇంటికి వస్తే వివరాలు తీరుపడిగా మాట్లాడుకుని తాంబూలాలు పుచ్చుకుంటాం అలాగే మరి సెలవు ఈ సమయంలో కళ్యాణ రాగం వాయిస్తున్నారు పక్కింటి బిడ్డబ్బాయి రానా పాపం అబ్బాయికి మీ దగ్గర వీణ నేర్చుకోవాలి ఉందని ఇవాళ చెప్పింది వాళ్ళు వదిన అలాగా అమ్మా వీణ నువ్వు వెళ్ళి అబ్బాయిని పిలుచుకురా అబ్బాయినేనా అవునమ్మా ప్రభాకరం గారు ప్రభాకరం గారు ఎవరది క్షమించండి మా నాన్నగారు పిలుచుకురమ్మన్నారు ఓ పక్కింటి వీణ రండి కళ్యాణి అదృష్టవంతురాలు కాదు చలపతి సంబంధం తెప్పడం మన మంచికే జరిగింది అనుకో అబ్బాయి ఎంత హుందాగా ఉన్నాడు చూస్తావా అవునవును నమస్కారం అండి నీ పేరేమిటి నాయన ప్రభాకర్ ఏది నోరు తెరు ఎందుకండి
తెరవయ్యా ముందు నీకు దృష్టి లేకపోయినా దివ్య దృష్టి ఉందయ్యా. తథాస్తు దేవతల్లాగా దీవించి ఎక్కడ నేర్చుకున్నావు వీణ? దుర్గాప్రసాదరావు గారి దగ్గర అండి. ఇది విజయనగరం. అవునండి. అరే అతను నా శిష్యుడేనయ్యా. చాలా సంతోషం. చూడు ప్రభాకరం, మా కళ్యాణి సంగీతానికి స్వస్తి చెప్పి సంసారంలో పడబోతుంది. ఇక మీద నువ్వేనయ్యా నా శిష్యుడివి. అలాగేనండి. మీ అమ్మాయికి సంబంధం ఖాయమైనట్టే కదండి. నిక్షేపంగా అబ్బాయికి మా అమ్మాయి బాగా నచ్చిందని వాళ్ళ నాన్నగారే చెప్పారయ్యా. ఆయన అంటే ఎవరనుకున్నావు, దేశమంతా కీర్తి పలుకుబడి సంపాదించిన సౌజన్యారు ఎమ్మెల్యే గారు. గౌరవం పలుకుబడి ఆస్తి హోదా ఉన్న అలాంటి సంబంధం మా ఇల్లు వెతుక్కుంటూ రావటం నిజంగా మా కళ్యాణ అదృష్టమేనయ్యా. ఎమ్మెల్యే సంబంధం అంటే ఆషామాషి కాదు. వచ్చే ఎన్నికల్లో పార్టీ ఫిరాయించాడంటే సెంట్రల్ మినిస్టర్ అయిపోతాడు. అటువంటి సంబంధం తెచ్చాను కళ్యాణికి. మీరు ఊ అనండి, ఎంపీ సంబంధం తెస్తాను మీకు. నాకా? అదేలేండి, మీ అమ్మాయికి విడాకులు పుచ్చుకున్నాక ఇంతకాలం ఆలస్యం చేయకూడదు. కొన్నేళ్లు ముగ్గురితో కాపురం చేసిందా, ఇప్పుడు ఇట్లా ఒంటరిగా ఉండడం ఒంటికి మంచిది కాదు. మీకు నేను చెప్పాలా? మీకంటే చిన్నపిల్ల కదా ఝాన్సీ. అవును, మరి ఝాన్సీ నా మాట వింటలేదే. ఝాన్సీకి మొగుడు వద్దండి, మీకు అల్లుడు కూడా వద్దా? ఏం చేసుకోను. అదేమిటండి ఈ వయసులో ఈ వంట వాపు కర్మేమని చెప్పండి మీకు. అల్లుడు వంట చేస్తాడా? ఎవడి కోసం? ఉద్యోగం చేసే పెళ్ళం వస్తుందంటే కాళ్ళు కూడా కడుగుతాడు. మీకే రకం కుర్రాడు కావాలో చెప్పండి. అమ్మా ఇంతగా చెప్తున్నారు వీరు, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. రా రా, వెంటనే వచ్చేసేయి. మీ ఇద్దరికి అంగీకారం అయితే నేను నేను వీరినే పెళ్లి చేసుకుంటాను. మీ పాదాల సాక్షి. ఏమిటది? పాపం కాసిన మంచినీళ్ళు కొట్టు. గోపాలరావు గారు, మదన గోపాలరావు గారు, ఏమైందండి? చూశారా దాని బాబుడు? ఇంకా దానికి ఏం సంబంధం తేగలరు? వీణా ఇందా. గురువు గారు లేరా? వస్తారు, కూర్చో బాబు. ఎమ్మెల్యే గారు కారు పంపిస్తే వెళ్ళారు. వీణా, ఇవాళ కాలేజీ లేదా? ఉంది. మరి వెళ్ళలేదు? ఈ రోజు లేదు. మరి ఉందన్నా? ఉండకి ఎక్కడ పోతుంది? ఎక్కడ దగ్గరే ఉంటుంది మా కాలేజీ. గురువు గారు వస్తున్నారు. కాంతం, కాంతం, భాగీరథికి రమ్మని రాసిన ఉత్తరం పోస్ట్ చేశావా? ఇంకా లేదండి. వద్దు, చించిపారి. ఏమైందండి? ఏం కాలేదు కాంతం, ఏమీ కాలేదు. ఏదో జరుగుతుంది అనుకుంటాం అంతే, కానీ ఏం కాదు. ఎమ్మెల్యే గారు కట్నం ఏమన్నా అడిగారా? చచ్చా, 30 ఏళ్లుగా ప్రజాసేవలో మునిగిపోయిన వారు కట్నాలు అడుగుతారా? ఆయన మహా రాజకీయవేత్తే. నోటి మాటలతో భారతదేశాన్నంతటినీ కొనేసి మడిచి పక్క జేబులో పెట్టుకోగల మహానుభావుడు. అసలు ఏం జరిగిందండి? ఆ కుర్రాడికి మూర్ఛ రోగమే. ఎప్పుడు ఎక్కడ పడిపోతాడో తెలియని మూర్ఛ రోగం. ఎమ్మెల్యే గారు పెద్ద మనిషి, అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలని ఇంటికి పిలిచి చావుకోబురి చెప్పాడు. కళ్యాణి చంపి సముద్రంలో విరాటేస్తాను గాని రోగిష్టి వాడికి అవిటి వాడికి చేస్తాను పెళ్ళి. వెకిల్తాను.
ఒక క్షణం అమ్మ నాన్న లేకపోతే నీ ఇష్టమేనా? ఇంట్లో పరిస్థితులు ఏమిటి, నీ చేష్టలు ఏమిటి? ఏ ఇప్పుడు ఇంట్లో పరిస్థితికి ఏమైంది? ఎవరైనా పోయారా? నీ సంబంధం నుంచి గలదని నేనేడుస్తూ కూర్చోవాలా? చూడమ్మాయి, ఈ సంబంధం కడితే మరో 10 సంబంధాలు వస్తాయి. అమ్మ నాన్న వెళ్ళింది కూడా అందుకే. నువ్వేం దిగులు పడిపోవద్దు. అక్కయ్యతో మాట్లాడేది ఎలాగేనమ్మా? నేను మాట్లాడేది అలాగే, మరి నువ్వేలా మాట్లాడుతావు మాట్లాడు. నేను వస్తా. వీణా. ఏం నాయన? కళ్యాణి గారు, నిన్న నా వేణుతో మిమ్మల్ని విసిగించాను, ఇవాళ మీ వేణు మిమ్మల్ని విసిగిస్తోంది. అసలు మా ఇద్దరికి బుద్ధి లేదు. మీరేమనుకోకండి. చచ్చా, నేనేమనుకోలేదు. లోపలికి రండి. హాయ్ బాలా. ఓ బాలా, అవును నువ్వు మా ఇంటి దగ్గరకు వచ్చి ఈలేస్తావేంటి? అదృష్టం, మా నాన్నగారు ఇంట్లో లేరు. బాలగోపాలుడు ఈల వేయకపోతే వేణు వాయిస్తాడా? వీణా, సరే ఇప్పుడు ప్రోగ్రాం చెప్పు. చెప్పో. సాయంత్రం వేసిన మాకి. సాయంత్రమా? అమ్మో, మా నాన్నగారికి తెలిస్తే కాళ్ళు విరిచి చేతులు పెడతారు. వెళ్తే మ్యాచ్ నీకే. ఓకే, మ్యాచ్ నీ. కానీ ఇలా వెండితెర మీద నీడలు చూసి సంబరపడిపోవటమేనా, లేకపోతే నీడలు నిజమయ్యేది ఉందా? ఉందిలే, తొందరపడుకోవచ్చా? కాలం కలిసి వస్తే నీ నీడలోనే నా మేడ కడతాను. అయితే ఆ మేడలో పెద్ద పడగది కూడా కట్టించే. అబ్బా చెప్పా. ఈ రోజుకి ఈ పాఠం చాలు. నాయనా ప్రభాకరం, నువ్వు ఇంటికి వెళ్ళు. అలాగే గురువుగారు. మా కళ్యాణి, ఇంకా వీణ కాలేజీ నుంచి రాలేదా? రాలేదు నాన్న. ఎవరా సెంటు వాసన? దేవుణ్ణి కడు లేకుండా చేశాడు గాని ముక్కు మూసేస్తే పోయేది. ఏం పోయేది వీణ? ప్రాణం పోయేది. ఏమీ పోదు గాని ముందు నువ్వు పో బాబు. ఏమా ఎంత ఆలస్యం? అదే మా ఫ్రెండ్ బాలకి ఏదో పాఠం అర్థం కాలేదట, చెప్పమని ప్రాణాలు తీస్తే తప్పలేదు నాన్న. ఆ బాలనే మన ఇంటికి రమ్మవలసింది. ఇలా పొద్దుపోయే వరకు బయట తిరగకూడదమ్మా. అవును నాన్న. వెళ్ళు వెళ్ళు, పోంచి. టైం ఏంటి? టైం అక్కడ చూడు. ఏ మన పెళ్లి రోజు పెరుగన్నం తినిపిస్తూ మీరు కొరకలేదా? ఈ రోజు మన పెళ్లి రోజగా, అందుకే నేను కొరికాను. ఏడాది గడిచిపోయినా బాగా జ్ఞాపకం పెట్టుకున్నావు. అన్ని నా జ్ఞాపకం ఉంటాయి. అలాగా? అయితే నేను సంగతి అడుగుతాను చెబుతా. ఏమిటి? ఇంతకు ముందు ఎవరితో అన్నా ఇలా కలిసి భోంచేసావా? చెప్పాలి, పెళ్లి రోజు అన్ని నిజాలే చెప్పాలి. నిజంగా లేదండి. చెప్పమ్మా, నేనేం అన్నగా? మరే మన పెళ్లి ముందు ఒకసారి ఇలాగే 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 మేమిద్దరమే ఉన్నాం. ఎవరెవరు? చెప్పు బేబీలు. నేను మా బావ. బావతో నువ్వు ఒక్కటివే? రాత్రి పగల రాత్రి. మీ బావ పేరేమిటి? నవ్వుతూ అడగండి. మీ బావ పేరేమిటి? మన్మధరావు. మన్మధరావు? వీడెక్కడ తగిలేడు నీకు? నువ్వు కడుక్కో లోపలికి రా.
బేబీ చిచి బేబీ ఏమండి ఫోన్ చేయకుండా వచ్చేసారు ఏలేలాగానే ఇప్పుడు చెప్పు ఏం చేశాడు మీ మన్ మదరా మరేమోనండి చెప్పనియండి చెప్పు రాత్రంతా ఒకటే అల్లరి మా బావకి నేనంటే మహావెర్రండి అక్కడ చెయ్యక ఒళ్ళు పొగరెక్కి ఆ తర్వాత ఏం చేశాడో చెప్పవే ఫోన్ చేశాడు ఇద్దరూ ఒక్కంచెలోనే ఆ తర్వాత పడుకున్నారు ఇద్దరు ఒక మంచం మీదే అవును మా బావేమో ముందు నా బొగ్గ కొరికాడు నేను ఊరుకుంటానా అయ్యో నువ్వు ఊరుకుంటావా తొడపాసం పెట్టేశా తొడే రాక్షసి అరే నీకెలా తెలిసింది సరిగ్గా ఇలాగే అన్నాడు మా బావ అని పైకొచ్చాడు పైకే నీ పైకే అవునండి మగంతా ముద్దులు పెట్టేశాను మా బావని ఎంత బాగుంటాడో తెలుసా మీరు చూస్తారా మా బావని ఎక్కడున్నాడు మంచం కింద దాచావా చిచి పరుపు కింద దాచాను ఇదిగో ఎవడు వీడు మా మన్మదరా వీడా మీ బావ మా మేనత్ కొడుకు ఇప్పుడు వీడికి 5 ఏళ్ళు వీడితోనా నువ్వు ఆ రాత్రి పడుకుంది అవును మరెవరితో చంపేశావు బేబీలు ఒకటే సస్పెన్సులు సస్పెన్సులు బేబీలు బేబీలు సస్పెన్సులు బేబీలు ఏమండి ఈ రోజు మన పెళ్లి రోజు అండి సామాన్ రోజుకి ఇంకా 15 రోజులు టైం ఉంది నోరు కూర్చో పడుకో ఏమండి పడుకో అంతేనా అంతే సింప్లీ మావలేస్ కంగ్రాచులేషన్స్ కళ్యాణి కళ్యాణి కాదురా చెప్పాల్సింది మీ మామగారికి చెప్పాలి నేను తహసీల్దార్ ఉద్యోగంలో ఉన్నప్పటి నుంచి మీ పేరు వింటున్నాను బావగారు ఇలా కలుసుకుంటాం అనుకోలేదు ఇప్పుడు మీ పెద్దలు అనుమతిస్తే నాదో చిన్న కోరిక కళ్యాణితో నేను కొంచెం ప్రైవేట్గా మాట్లాడాలి మా పెళ్లికి మీ అవును కాదుతో పాటు మా నిర్ణయాలు కూడా మేము చేసుకోవాలి కదా క్షమించండి నాకు తెలియదు పిల్లల విషయాల్లో నేను జోక్యం కలగ మాట్లాడుకోనండి పార్వతీశం గారు ఈ కాల పద్ధతులు ఇవి వెళ్ళక భయపడతానే నీ కాబోయే మొగుని బాగా పరీక్ష చేసుకో వెళ్ళమ్మా కళ్యాణి వెళ్ళు నాయన లోపలికి వెళ్ళు మా వాడు సరిగ్గా మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజునే పుట్టాడండి ఇక వాడి స్వతంత్రానికి లోటేమిటి చూడు నేను ఒక నిర్ణయానికి వచ్చానంటే చాలా ఆలోచించి వస్తాను నాదంటూ ఓ పద్ధతి నాకుంది అలాగే నా గురించి నువ్వు తీసుకునే నిర్ణయాలు కూడా అంత ఖచ్చితంగా నాకు తెలియాలి చెప్పు నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా చెప్పడానికి సిగ్గుపడుతున్నట్టున్నాను సరే ఈ సిగరెట్ లైటరు ఇక్కడ పెడుతున్నా 5 లెక్క పెట్టేలోగా దాన్ని నీ చేతుల్లోకి తీసుకుంటే నువ్వే నా హృదయరాణి ఓకే 1 2 3 4 4 థ్యాంక్ యూ కళ్యాణి జీవితాంతం నీకు రుణపడి ఉంటాను నీకు కాదు నీ అందానికి నీ సొగసులకు రుణపడి ఉంటాను కళ్యాణి అలా చాలా మందికి రుణపడిపోతుంటాడు బావుగారు ఇప్పటికే సుమారు 10,000కు పైగా అప్పులు చేశాడు అంత దేనికేంది ఒకటేమిటండి గుప్త దానాలు అనాథ స్త్రీలకు ధన సహాయం నమ్ముకున్న స్నేహితులను ఆదుకోవడం ఇలాంటివే కాబట్టి మీ అల్లుడు చేసిన అప్పులు మీరు తీర్చుకోండి చాలు నాకు 1 నయా పైసా కట్నం అక్కర్లేదు 10,000 సుమారు నాకు ఆ తాహత లేదనుకోండి కానీ పిల్ల పెళ్లి తప్పదు కదా అబ్బాయి అప్పు తీర్చడానికి నేను అప్పు చేస్తాను అంతే ఆ పాటి చెప్తే చాలు సోమవారం ఉదయం నాటికి సొమ్ము జడ్జ్ చేయించండి ఇహ తథాస్తు మరి మాకు సెలవు సోమవారం ఉదయం కలుస్తుంది డబ్బుతో సహా తప్పకుండా మరి మేము వెళ్ళొస్తాం మంచిది ఏమిటి నా హృదయరాణి ఏదో వెతుకుతున్నట్టుంది నర్మి
బావగారి ఫోటోయేనా? ఏం కాదు, చెప్పటానికి సిగ్గుపడుతున్నట్టున్నావు. సరే, ఈ అరటి పండు తొక్క ఇక్కడ పెడుతున్నాను. 5 లెక్క పెట్టే లోపల ఆ తొక్కని నీ చేతిలోకి తీసుకుంటే నువ్వే నా హృదయ రాణి. ఏమిటమ్మా? పదివేలు పోతేనే ఇంకా బంగారం లాంటి అల్లుడు. ఎంత చొరవండి ఆ అబ్బాయికి, నాకు మహా ముచ్చటేసింది సుమా. ఇదిగో ఈవేనా, నాకు మంచి ముద్ది అప్పుడు ఇస్తాను. ఇటు ఏం ప్రభా? ఇందులో చీటి తీ. ఏమిటది? ముందు తీ చెత్త. చూసి చెప్పు, అది అవునా కాదా? ఎందుకయ్యా ఇదంతా? ముందు చూడొదునా? నువ్వు చెప్తే గాని చూడు. ఏం లేదదినా, ఇవాళ కళ్యాణికి వచ్చిన సంబంధం అవుతుందా కాదా తెలుసుకుందామని ఇప్పుడు చూసి చెప్పదినా. అయితే అవుతుందిలే. అందులో అవునుందా? అవునయ్యా. వెరీ గుడ్, నీ చేతులతో అవుతుందని తీస్తే ఖచ్చితంగా అవుతుంది. నా చేతిలో ఏముంది ప్రభా? నీ మనసులో ఉంది. నిండు మనసుతో నువ్వు కోరుకున్నది ఏదో ఒక రోజు అవుతుంది. డబ్బం చేతి ఆ చీటీలా ఇచ్చే. కోడలు రావటం గొప్ప ఏముంటుందినా? నేను కోరుకున్న కోడలు వచ్చింది గనకనా? భాగీరథి, నీ కొడుకు కళ్యాణి మొగుడు కానంత మాత్రాన్ని అది నీ కోడలు కాకపోయిందా? పుట్టుకతోనే అది నీ మేనకోళ్ళు. ఎవరింట్లో దానికి రాసి పెట్టుంటే ఆ ఇంటి కోళ్ళు అవుతుంది. ఈ తహసీల్దార్ గారు ఎవరు? కాస్త ఉన్నవాళ్ళేనా? ఎవరది భగీరథి? ఏమ్మా చెప్పా పెట్టుకుంటూ ఊడిపడ్డావు? నీ ఒంట్లో కులాసయ్యానా అన్నయ్య? నాకేమమ్మా, నా పరాయిలా కనపడటం లేదు. ఏ బండికి వచ్చావు? అవును, చలపతిని అమ్మాయిని కూడా తీసుకురాపోయావా నీతో? ఏ మొహం పెట్టుకుని తీసుకురానన్నయ్య. ఏం మాటలే అవి? ఆ పిల్ల మాత్రం నా పిల్ల కాదు. పెళ్ళాన్ని పుట్టింట్లో దిగబెట్టడానికి వెళ్ళాట చలపతి. మనల్ని చూసిపోదామని వచ్చింది. అవును, మీరు వెళ్ళిన పని ఏమైంది? అవును, కోడలు పుట్టింటి దేనికమ్మా? నువ్వు నాయనమ్మ కాబోతున్నావా? కానీ కానీ నాకన్నా ముందు పెళ్లి చేసుకున్నావు, ముందే బిడ్డను కన్నావు, ఇప్పుడు మనవణ్ణి కూడా ఎత్తుకుంటావు. నువ్వు కూడా ఎత్తుకుందిగానే అన్నయ్య. అవును, ఈ తహసీల్దార్ గారి సంబంధం. అంతం, మా భాగీరథికి చింత చిగురు పప్పు మహా ఇష్టం. చేసావా లేదా? చేశాను. మీకు ఇష్టమని మువ్వంకాయ కూర కూడా చేశాను. నీకు వయసు ముదురుతున్న కొద్దీ తెలివితేటలు పెరుగుతున్నాయి. తర్వాత భోజనాలు కానిద్దాం. ఏమ్మా మీరు అన్నాలు తిన్నారే? లేదు నాన్న, మీరు తెచ్చే సుభార్తను అంచుకుందామని అక్కయ్య నాపేసింది. ఏమిటో సుభార్త? ఎవరన్నా నేను సుభార్త ఇస్తానని? అసలు నీకు ఎందుకు పెద్ద మాటలు? మీరు తోటకూర కాడలా పెరిగిపోతారు కానీ మీకు పెళ్ళిళ్ళు చేయడం ఆషామాషి కాదమ్మా. శుభవార్త, వాడెవడా 5000 కట్నం ఎక్కువిస్తా అన్నట్ట. నేను ఆ తహసీల్దార్ కొంపకెళ్ళేసరికి తాంబూలాలు కాస్త తీసేసుకున్నారు. అయిందా శుభవార్త? మీరు ఇప్పుడు తిళ్ళు తిన్న మానేస్తారే? చదవ వేషాలు మాని మీ బాటికి మీరు ఉండండి. మిమ్మల్ని కన్నందుకు మాకు ఎలా నువ్వు తప్పది దేవుడు అంట. పైగా మీ ఒత్తిడి కూడా ఎందుకు? చిన్నపిల్ల ఏదో సరదా పడి అందలే అన్నయ్య. ఏమిటి సరదా? ఆడపిల్ల పెళ్లి సరదా కాదమ్మా, చావి చావు. 5000 కక్కుర్తి పడ్డా, పైగా అన్ని కబుర్లో చెప్పాడు. మరి ఆ కుర్రాడు స్వతంత్రం అంతా ఏమైందండి? పోనీలే అన్నయ్య, ఆ తహసీల్దార్ సంబంధం కాకపోతే మన పిల్లకు పెళ్లే కాకపోతుందా? నువ్వేం బాధపడదు. అలా అనే సరిపెట్టుకుంటున్నానమ్మా. అక్కడ జరిగింది ఏదో మర్చిపోదాం, ఇక్కడికి వస్తే అదొక పక్క ఇదొక పక్క. ఇదొక నరకం అయిపోయింది. ఇదేమిటి ఈవేళప్పుడు చన్నీళ్ళు పోసుకుంటున్నావు?
కళ్యాణి నిన్నే నీళ్లు కాదమ్మా నిప్పులు పోసుకోవాలి ఒళ్ళంతా తగలబెట్టుకున్నా నా ఒంటి కంటిన పాపం పోదమ్మా పాపమా అవును మీరంతా బలవంతంగా నన్ను గదిలోకి పంపించారుగా పెళ్లి చూపులనాడు ఆ సర్వస్వతంత్రుడు నా చెయ్యి పట్టుకున్నాడు ఒళ్ళు తడివాడు శరీరం అంతా చూపులతో ఎంగిల్ చేసి నా హృదయ రాడివన్నాడు ఏం చేస్తే శుభ్రపడుతుందమ్మా ఈ ఒళ్ళు అన్నయ్య అన్నయ్య ఏమిట్రా ఈ చీటీలో ఏముందో చూడు కాదు అని ఉంది ప్రభ కాదనా అయితే నువ్వు నాతో అబద్ధం ఎందుకు చెప్పావు వదినా నీ మనసు బాధపడకూడదని అలా చెప్పాను నీ తృప్తి కోసం అంతే చూడు ప్రభ కానిది మనం ఎంత మొత్తుకున్నా కాదు అయ్యేది ఎవరాపినా ఆగదు కళ్యాణికి సంబంధం కాకపోవడం కన్నా నీ చోట్లో తీసుకుంది అబద్ధం అయితేనే నేను ఎక్కువ బాధపడతాను వదినా అబద్ధం కాలేదుగా అవును కాలేదు నాకు భయం వేస్తుంది బాల ఏం భయం లేదు ఇంట్లో ఎవ్వరూ లేరు నువ్వు నేను రా పైకి పోదాం రా రావీనా లోపలికి రా ఇది నా బెడ్రూమ్ ఏమిటి చూస్తున్నావు ఇది నా టేప్ రికార్డర్ అంతమాట అమ్మా ప్రతిదానికి నా పద్ధతి ఒకటి ఉంది నెక్స్ట్ టైం బెటర్ లక్ ఇది కాకపోతే బతుకుతుంది మరొకటి మదన గోపాలరావు గారు ఏది పోయినా మరొకటి వస్తుంది కానీ పరువు పోతే రాదు పిల్ల పెళ్లి వాయిదాలు వేసుకుంటూ పోవటం మాకు పరువు కాదు త్వరగా మంచి సంబంధాన్ని చూడండి ఎంత కఠినమైనా పర్వాలేదు ఆ మాట మీరంటే ఇక అడ్డం ఉంది చెప్పండి ఇక చూడండి నా తడాక కొండ మీద పోతేనైనా తల కిందలుగా తీసుకొస్తాను మీరు ఇంతవరకు తీసుకొచ్చినవన్నీ అవి ఇప్పుడు ఒక మనిషిని తీసుకురండి డబ్బుతో తేలేనివి ఈ ప్రపంచంలో రెండే రెండున్నాయి పోయిన ప్రాణం తీయని అభిమానం శభాష్ శభాష్ మా బాగా అన్నారు అన్నయ్య నేను వెళ్ళొస్తాను మంచిదమ్మా వదిన వెళ్ళొస్తాను అలాగే
ఎక్కడుంచమ్మా టెలిగ్రామ్? చలపతి దగ్గర నుంచి. ఏమని? అత్తయ్య చచ్చిపోయిందట. రేపు కట్నం డబ్బు కోసం అక్కడికే బయలుదేరుతున్నారు కదూ, వెళ్ళండి. వెళ్ళి అత్తయ్యతో చెప్పండి నీ కోడలు ఎలాగూ కాలేకపోయింది, నీ చేత అక్షంతలు కూడా వేయించుకోలేకపోయింది, ఏమీ బాధపడద్దు, నీ దగ్గరకు వచ్చే దాని పెళ్లి జరిపించుకుంటుందిలే అని చెప్పండి నాన్న. మా కళ్యాణి, నాకు పెళ్ళొద్దు నాన్న, ఈ జన్మకు పెళ్ళొద్దు నాన్న. అత్తయ్యని తెలుస్తూ ఏడుస్తూ కూర్చోకండి, దాని మొహం చూడు ఎలా వాడిపోయిందో. మేము శనివారం కల్లా తిరిగి వచ్చేస్తాం అమ్మా. వీణా, బయట ఎక్కడ తిరగకుండా ఇంటి పట్టునే ఉండు. అయినా ప్రభాకర్, మేము వచ్చే వరకు నువ్వే సుమా వీళ్ళకు తోడు. అలాగే గురువుగారు. ఈ పూటకు వంట చేశాను, పాలు అలమారాలో ఉన్నాయి, తోడు పెట్టడం మర్చిపోకు. వీణా, ఎక్కడ తిరక్కు, ఇద్దరు దెబ్బలాడుకోకండి, జాగ్రత్తగా ఉండండి. కళ్యాణి, నేను ఇంటికి వెళ్ళి భోంచేసి వస్తాను. అలాగే. వీణా, వీణా, ఊరుకో వీణా, అలా ఏడవకూడదు, పద భోంచేద్దాం. ఈ రోజు పెరిగందుకు నీకు నాకు ఆకలి లేదక్క. ఎందుకని? ఏమైనా ఎవరైనా ఏమన్నా అన్నారా? అన్ని అని అన్ని కబుర్లు చెప్పిన మనిషే అన్నమాట ప్రకారం రాలేదు, వస్తారని. వారం గడిచిపోయింది. ఎవరు? బాల. బాలెవరు? నీతో సినిమాలకు వస్తుంది ఫ్రెండ్, అదేనా? అది కాదు, వాడు. ఏమిటి వాడా? మగాడితో నీకు సినిమాలా? పైగా వాడు కనిపించడం లేదని ఏడుపా. నీకేమన్నా మతిపోయిందా? అసలు సంగతి తెలిస్తే నీకు మాత్రం పోదేమిటి మతి? ఆ డాక్టర్ చాలా ఖచ్చితంగా చెప్పింది నిన్నెల తప్పానని. బాలే స్వయంగా తీసుకెళ్ళాడక్క, ఏం భయం లేదన్నాడు. అంతే. పోసి రాక్షసి, ఎంత పనిచేసేది నాన్నగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? అక్క, నీతో చూడటం తప్పేంటే, నాన్నగారితో చూస్తావా? ఎందుకు? నాన్నగారు వచ్చేలోగా నేనే పీక తీసి చంపేస్తాను. నువ్వెప్పుడో ఇలాంటి పెంట తెస్తావని అనుకుంటున్నానే తల్లి. అసలు వాడెవడే? మా కాలేజీ కాదు. పోనీ ఇల్లెక్కడా? చాలా దూరం, ఎక్కడో తెలీదు. వాడెక్కడ దాపరించాడు నీకు? మొదటిసారా? చూడటం చాలా సార్లు చూశాను, కానీ కలుసుకున్నది మాత్రం బసంత్ థియేటర్లో. షోటి సిబాత్ మొదటి రోజు రష్గా ఉంటేను టిక్కెట్ కొని తెచ్చాడు. నంబరింగ్ సిస్టమ్ కదా, అతని పక్కనే నేను, నా పక్కనే అతను కూర్చున్నాడు. సినిమా చాలా బాగుంది. అంతే. అంతేకాదు తల్లి, అది ఇప్పుడు ఇంత అయింది, పోయి హుస్సేన్ సాగర్ లో దూకు. అమ్మో, ఏమైంది? నీకేమైనా అనిపించిందా? ఏమిటి? అదిగో బాల. బాల కాదే, ఈల. ఈలేనే బాల. వీణా, రా బాల, రా, ఇంట్లో అమ్మానాన్న లేరు, మరేం పర్వాలేదులే, రా. ఏమిటి చూస్తున్నావు? మా అక్క కళ్యాణి. అక్క, నేను చెప్తుంటానే, ఇతనే బాల. నమస్కారం అండి. ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది. ఇదిగో ఇక్కడో చూశారు. నార్మీ, ఎమ్మెల్యే గారు అబ్బాయి స్నేహితుణ్ణి, నా పేరు బాలగోపాలం. ఓహో, నువ్వా? మా నాయనే. నీకు ఇదేం రోగం? అదే, నాకే రోగం లేదండి. ఓ, అదే, మా స్నేహితుడు కూడా మూర్ఛ రోగం అని వేడు చెప్పే వరకు నాకు తెలియదండి. వీణ, అప్పటి నుంచే తెలుసు అన్నమాట? అప్పుడే తెలుసండి, మీ పెళ్లి చూపుల నాడే మా తెలి చూపులు కదండి. వీణ చెప్పిందంతా నిజమేనా? ఏం చెప్పావు వీణ? అదే బాల, నువ్వు తండ్రివి కాబోతున్నావని. ఓ, అదే, అది నిజమే కదండి. డాక్టర్లు ఎందుకు అర్థం చెప్తారు? ఏ, మీకు అనుమానమా? అనుమానం డాక్టర్ మీద కాదు, నీ మీద. ఆడపిల్ల బ్రతుకుతో ఆటలాడుతున్నావా? పైగా నంగనచ్చిలా మాట్లాడుతున్నావు. అసలు ఇన్నాళ్ళు ఏమయ్యావయ్యా? వీణ గర్భవతిని తెలుసు కూడా నీ మానాన్ని నువ్వు పోతే నీకే నిక్షేపంలా ఉంటావు. మా ఇంట్లో నాలుగు శవాలు లేస్తాయి తెలుసా? క్షమించండి, మీ లెక్క పొరపాటు. నాలుగు కాదు, కడుపులో బిడ్డతో ఐదు, ఆ బిడ్డ తండ్రిని నాతో ఆరు. నేనే నా బాధ్యత తెలియకుండా లేదు, జరిగింది పొరపాటు, ఒప్పుకుంటాను. కానీ
ఆ పొరపాటుకు భయపడి పారిపోయే మనిషిని కాదు. నిజమే, వారం రోజులు హఠాత్తుగా మాయమైపోయాను. కారణాలు చెప్తే ఇది ఒక సినిమా కథ అవుతుంది, కానీ ఇది కథ కాదు, నిజం. మా ప్రేమ పచ్చి నిజం. అనుకోకుండా ఎంబీబీఎస్ సీట్ కోసం విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చింది. తిరిగి రావడం కాస్త ఆలస్యమైంది. వినా, నాకు సీటు దొరికింది తెలుసా? కంగ్రాచులేషన్. ఏం వదిలి గారు, మీరు చెప్పరా కంగ్రాచులేషన్? కంగ్రాచులేషన్స్ తర్వాత, ముందు వేణు సంగతి ఏమిటో చెప్పు. చెప్పేది ఏమిటండి, ఇవాళ రేపో ఈ విషయం మా నాన్నగారితో కదుపుతాను, మీ నాన్నగారి దగ్గరికి తీసుకొస్తాను. వద్దొద్దు, శనివారం తర్వాత కదుపు. మరి ఎంతవరకు ఈ కడుపు? మీ కడుపులో దాచుకోవాలి. వదిలి గారి తల్లితో సమానం, దండం పెడుతున్నాను. 4 రోజులు గొడవ చేయకండి ప్లీజ్. మరి నాకు సెలవా. వినా, వస్తాను. అవును, మీ ఇల్లెక్కడ? మీ చెల్లి గుండెల్ని. మీరేం కంగారు పడకండి, వస్తాను. వినా, ఆరోగ్యం జాగ్రత్త. బాయ్. అక్క, ఎలా ఉన్నారు మీ మరిది? కోటిలా ఉన్నాడు. ఇప్పుడు నా చెప్పేది, పెద్దవాళ్ళని తీసుకొస్తానంటున్నాడుగా, ఆ తర్వాత చెప్తాను. ఇక్కడే ఉన్నారా? భోజనాలు అయ్యాయా? లేదు ఇంకా. అయ్యయ్యో, ఏం వీణా, పాపం నీ కడుపు నిండుగా ఉన్నట్టుంది కదా. ఎవరో వస్తేను మాట్లాడుతూ కూర్చున్నా. అబ్బా, హాలంతా సెంటు వాసన. ఆలస్యంగా కాలేజీ నుంచి ఇంటికి వస్తుండే వీణా, అప్పుడు వేసే వాసన ఇది. ఎవరొచ్చారు? అత్తర్ సాహిబ్. పోనీలే వీణా. ఏ సాహిబు, నీ కంటించిన సెంటు 100 ఏళ్ల పాటు ఘుమఘుమలాడితే అంతే చాలు. అంతా మీరు విన్నారా? చచ్చా, నేనేం వినలేదు. వీణ కడుపన్న సంగతి నాకు తెలియదు కాక తెలియదు. ఏడవ ఏడవ, నువ్వేం కంగారు పడకు. ఇప్పుడు నీకేం కావాలో తెలుసా? ఇది ఏముంది? సారీ. నువ్వన్నిటికీ నాకన్నా ముందే ఉంటావే భాగీరథి. నా వెనక పుట్టావు, నాకన్నా ముందు పోయావు. ఈ అన్నయ్య కూతురు పెళ్లి కోసం ఆస్తులు సంపదలు రాసిపోయావు. ఈ డబ్బుతో రానివి 2 అన్నావు కదా, పోయిన ప్రాణం, తీయన అభిమానం. కొందరంతే పార్వతీజంగ, పరోపకారం కోసం వస్తారు, పని కాగానే వెళ్ళిపోతారు. ఆ అమ్మాయి కళ్యాణి పేరున సుమారు ఎంత రాసి ఉంటుందంటారు? 50,000 పై మాటేనయ్యా. శుభావం, ఆ మాట మీరు ముందే చెప్పుంటే అమ్మాయి కళ్యాణి ఈ పాటికి అమెరికాలో ఉండేది. పోనివ్వండి, ఇప్పుడేం పోయింది, ప్యారిస్ కురాన్ని తీసుకొస్తాను. ప్యారిసా? అదేనండి, మన మద్రాసులో ప్యారిస్ కార్నర్ లేదు, అక్కడ ప్రైవేట్ కంపెనీ ఓనరు, బాగుంటాడు, చాలా బాగుంటాడు. సరే, ఏదో చెయ్యి, నేను చచ్చేలోగా అమ్మాయి పెళ్లి జరిగేట్టు చూడు. అంతవరకు ఎందుకండి, 4 రోజుల్లో తీసుకురాను. మరి నేను వస్తాను. అమ్మా వీణా, అబ్బో అబ్బో, మల్లెపూలు పెట్టావే. నీకు పెట్టనా? వద్దులే, మధురంగా ఉంది. మరేం కావాలి? అమ్మని అడిగి పెట్రోల్ ఖర్చులకి 20 రూపాయలు అట్రా. ఓహో, తమరు అందుకు దయచేశారన్నమాట. అదేమిటి? కొందరంతేలేండి మదన గోపాలరావు గారు, ప్రయాణం ఖర్చుల కోసం వస్తారు, పని పోగానే పోతారు. నేను చెప్పవలసింది చెప్పాను అన్నగారు. మీరేం చెప్పినా వీణని పెళ్లి చేసుకోవటం మాత్రం ఖాయం. విన్నావా, వీణ్ణి ఇంగ్లీష్ సినిమాలకు పంపించదంటే విన్నావా? మరో 4 మాటలు మాట్లాడి చర్రలు పిస్టల్ తీస్తాడు. పెళ్లికి ఒప్పుకుంటారా పేల్చి పారేయమంటారా అంటాడు. ఇది అమెరికా కాదురా నాయన, అమీర్పేట్. అదే మీకు అభ్యంతరం అయితే మేము అమెరికాకు పోయి పెళ్లి చేసుకొస్తాం, ఆశీర్వదించండి. నాన్సెన్స్, పెళ్లి లేని గిళ్ళు లేదు, పోయి పుస్తకం తీసి చదువుకో. నాన్నగారు కోపం తెప్పించు గోపి, వెళ్ళి చదువుకో. కోపం నాన్నగారికైనా ఉంది, నాకు వస్తుంది. అందుకు చెప్పానా, వీడు ఎలా తయారవుతాడో ఇంత పండించి నీకు చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు చూడు. ఏమండి బాలగోపాలస్వామి గారు, తమకు కోపం వస్తుందే, వస్తే ఏం చేస్తారండి? మీ ప్రమేయం లేకుండానే పెళ్లి చేసుకుని తిన్నగా ఇంటికి తీసుకొస్తాను. కాళ్ళు విరగొట్టి గోల్కొండ కోట కడతాను, ఇంట్లోకి రానిస్తానా? రానివ్వకపోతే నా కాళ్ళ మీద నేనే బతుకుతాను. ఓ, తమకు నోటితో పాటు కాళ్ళు చేతులు కూడా వచ్చాయన్నమాట. ఎక్స్క్యూజ్ మీ ఆనర్, ఆ కాళ్ళు చేతులు ఆడటానికి కడుపు నిండాలి కదా, దానికి ఏం చేస్తారండి? ఎక్కడో ఏదో ఉద్యోగం చేసుకుంటానండి. ఐసీ, అయితే అంతా ప్లాన్ చేసుకునే ఉన్నారన్నమాట. అవును, మరి మీ పోలికలు ఎక్కడ పోతే
మీ క్రాస్ ఎగ్జామినేషన్ సాలించి జడ్జిమెంట్ చెప్పండి. జడ్జిమెంట్ సింపుల్, ముద్దాయి కోరిక మంజూరు చేయటమైనది. బాలకు వీణకు పెళ్లి లేక వివాహము జరగవచ్చును. అయితే ఆదివారం పెళ్లి చూపులకు వస్తున్నట్టు కబురు చేద్దామా? నో, సర్ప్రైజ్ విజిట్ పెద్దలకు మాత్రమే. ఈవేళ కదా వాళ్ళు వస్తానన్నది. అవునక, తొమ్మిది అయిపోతుంది కదే, ఇంకా అవలేదు కదే. అతను చెప్పిన సరిగా విన్నావా లేదా? అది ఇంకెమిస్ట్రీ పాఠం కాదు వినిపోవటానికి. ఇది కొంప మా వీణ తల్లి చెంప. ఏమిటి అర్థంలా మెరిసిపోతుంది? ఏంటమ్మా వీణ? నాన్న నిజంగా బాగుందా? బాగుంది గాని ఏమిటి విశేషం? ఏం లేదు నాన్న, ఆడపిల్లలం కదా, ఆ మాత్రం పని చేయకపోతే ఎలా? ఏం చక్క అనిపిస్తున్నావు? ఇది బాగాలేదు నాన్న, ఉండు. కళ్యాణి అంత డెకరేషన్ ఎందుకే? కాఫీ కమ్మా, నాన్న కోసం ఎవరెవరో వచ్చిపోతుంటారు. 10 సార్లు పెట్టడం నీకు శ్రమ కదూ. అయ్యయ్యో, ఆ చేతులంతా మసివటమ్మా? కూతుళ్ళు కన్న తల్లి చేతులకి మసి కాకపోతే మంచి గంధం వస్తుందా? చూడమ్మా, నేను నీ కొడుకును అనుకో, వీణొక్కరితే నీ కూతురు. పద, చేతులు కడుగుతాను. నాన్న ఈ చొక్క తొడుకోండి. నాన్న ఇంట్లో పట్టు చొక్క ఎందుకమ్మా? వేసుకోండి నాన్న. అక్కడ ఎవరన్నా చూడటానికి వస్తున్నారా? ఎప్పుడు అక్కను చుట్టానికే వస్తారు. మిమ్మల్ని చుట్టాను రాకూడదా? అదిగో ఎవరో వచ్చారు. చొక్క మీరే దొరికేసుకోండి నాన్న, నాకు పని ఉంది. అమ్మా నాన్న పిలుస్తారు వెళ్ళమ్మా. ఇప్పుడు వినిపించా? పిలుస్తారు వెళ్ళమ్మా. ఎందుకే అబ్బా, చేతులు తుడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా. అయ్యోరామా వాళ్ళు వచ్చేసారే. మనం మొట్టమొదటిసారి ఎక్కడ కలుసుకున్నావో గుర్తుందా పార్వతీశం గారు? అయ్యో లేకే, రవీంద్ర భారతులు కచేరీ నాడు. ఆ రోజు జ్ఞాపకం ఉందా? తాసు పల్లా లేచిపోయారు మీరు. ప్రకాశరావు గారని మన ఊరే పెద్ద అడ్వకేట్. నమస్కారం అండి. నమస్కారం. పెద్దేనమ్మా, చూశారుగా శరీరం. ఇది మా ఆవిడే, వీడు మా అబ్బాయి. అలాగా ఊరకురావురు పెద్దలు. పార్వతీశం గారు, మీ అమ్మాయి మా అబ్బాయి మనస్సు దొంగిలించింది. మా వస్తువుతో పాటు దొంగను కూడా మూడు ముళ్ళు వేసి లాక్కుపోతానని ఒంటి కాలు మీద నిలబడ్డాడు మా వంశోద్ధారకుడు. లేకపోతే ఇల్లు పీకి పందిరేస్తానంటున్నాడు. జడ్జిమెంట్ చెప్పండి. ఏమిటి ఈ శుభవార్త చెప్పడానికే నన్ను ఇంత కంగారు పెట్టారు? ఇదేం కర్మమ్మా, దొంగతనం ఏంటని గుండె ఆర్చూపోయింది నాకు. పోయి గ్లాసులు మంచినీళ్ళు తాగి మా కోడలు తీసుకురండి, చూస్తాం. వెళ్ళు కంతు, వెళ్ళు. అలాగే. చాలా సంతోషం ప్రకాశరావు గారు, నేను కల్లో కూడా అనుకోలేదు. అబ్బాయి ఏం చదివాడు? కళ్యాణి రామ్మా పిలుస్తున్నారు. చచ్చా నన్ను కాదమ్మా, దాన్ని. నేమో దాన్ని ఎందుకు? నిన్నే అక్కని కాదమ్మా, నన్నేనే. చెప్పలేరు ఏమిటో బాబు అర్థం పత్రం లేకుండా. కళ్యాణి రా అమ్మా, నీకు ఇలా అర్థం కాదులే. నువ్వు పదనే వస్తాను, త్వరగా. నువ్వు ఇలా చూడకూడదే, పదవే లోపలికి. అక్క నేను వెళ్ళనా? ఇప్పుడు కాదు, నీ చెప్తాగా. సరే సరే, నువ్వు కాఫీ తీసుకెళ్ళు. అమ్మాయి వస్తుంది. నమస్కారం. అమ్మాయి వయసు ఏమన్నారు? ఆవిడ వాళ్ళ పెద్ద కూతురు నాన్న. అలా చెప్పు. అవునండి, కళ్యాణి. అంటే నువ్వు అన్నది చిన్న కూతురు కదూ? అదేమిటి? అవునండి, మావాడి పరిచయం మీ చిన్న కూతురుతో. కాలేజీలో చదువుతున్నది మీ వీణే కదూ? అవును. అలాగా ప్రేమ అన్నప్పుడే ఆశ్చర్యపోయారు అనుకోండి, కానీ పెద్ద పిల్లకు పెళ్లి కాకుండా చిన్నదానికి సంబంధం ఏమిటి? క్షమించండి ప్రకాశరావు గారు, మా వీణ పెళ్లికి ఏం తొందర లేదు. లేదు లేదు, ఒత్తిగా లేదు. ఇప్పుడు పెళ్లి ఎవడకు కావాలండి? నిశ్చయం చేసుకుందాం, మీ పెద్ద పిల్లకి సంబంధం కుదిరిన తర్వాతనే ఇద్దరు పెళ్లి ఒకేసారి జరిపిద్దాం. దీనికి మీ అభ్యంతరం ఏమిటి చెప్పండి. ఓహో, ఇదే మా కోళ్ళు. సిగ్గెందుకమ్మా, ప్రేమించి పెళ్లి చేసుకోవడం సిగ్గుపడాల్సిన పని కాదు. మావాడు ఎప్పుడు సెలక్షన్ నాకంటే బెటరే. ఏమ్మా వీణ వాయిస్తావా? మా అక్క వాయిస్తుంది. అయ్యయ్యో, ఇదే అన్యాయం పార్వతీశం గారు, మా కోళ్ళకి నేర్పించలేదా? అసలే వీణంటే పడి చస్తాను నేను. నేను కూడాను, వీణ కోసం ప్రాణం ఇస్తాను. పార్వతీశం గారు, మరైతే ఏమిటి,
తాంబూలాలు పుచ్చుకున్నావా లేదా? ఎంత మాట, మీ అంతటి వారు చెడిగితే కాదని ఎలా అంటాను. కానీ నా అభ్యంతరం ఏమిటో చెప్పానుగా, మా కళ్యాణికి సంబంధం ఖాయమయ్యే వరకు అవుతామంటే సంతోషంగా అంగీకరిస్తాం. మేము సంతోషంగా అవుతాం. శుభం. చూసారా మా వాడి హడావుడి? కానీ తీసుకోమా కళ్ళ. తీసుకోమా. అమ్మా వీణా, ఆ నగ వాళ్ళ అత్త మీ అత్తకు పెట్టింది, ఇప్పుడు అత్త సొమ్ము కోళ్ళకి ధారపోస్తుంది. వీణా, నీ ముందున్నది అదృష్ట దేవత తల్లి, వాళ్ళ కాళ్ళకు దండం పెట్టమ్మా. కళ్యాణ ప్రాప్తిరస్తు. మరి మాకు సెలవా, కోర్టుకు టైం అయింది. మీరు సిద్ధం కాగానే కబుర్ చేయండి, మా ఆలస్యం ఏమీ లేదు. చెప్తాం, ముమ్మరంగా నా ప్రయత్నాలు మొదలు పెడతాను. వెళ్ళొస్తాం వదిన గారు. మంచిదమ్మా, మా వీణ ఏ జన్మలో నోచుకుందో తల్లి లాంటి అక్కని. ఆడపిల్లలేం దాన్ని, నాకు మాత్రం నోను పంట కాదా మా కోళ్ళు. వెళ్ళొస్తాం పార్వతీశ్రీ గారు. నమస్కారం. వస్తానమ్మా కోళ్ళు. వస్తానన్న గారు. మంచిదమ్మా. మీరు ఇక్కడ ఉన్నారా? నమస్కారం అండి. ఎవరొచ్చారమ్మా? ఏమన్నా? ఏం జరిగింది ఆయన చెప్పరా? ఏం చెప్పను మామయ్య, కళ్యాణికి నేను చేసిన ద్రోహం నన్ను కట్టి కుడిపింది. నా భార్య చచ్చిపోయింది మామయ్య. అయ్యో, కడుపు పోయింది కదా, ఎలా పోయింది నాయన? కాన్పు కష్టమైంది. తల్లి బిడ్డ, తల్లి బిడ్డ ఇద్దరూ నాకు దక్కకుండా పోయారు. నాకు ఇప్పుడు ఎవరున్నారు? ఏం చూసుకుని బ్రతకాలి? నేను ఇప్పుడు ఏమైపోతే ఎవరికి నష్టం? ఎందులోనో పడి చావాలని బయలుదేరితే మీరు గుర్తొచ్చారు మామయ్య. నా కన్నీళ్లతో మీ పాదాలు కడిగి క్షమించాను రా చలపతి అనిపించుకొని పోవాలని వచ్చాను. క్షమించండి మామయ్య, అది పగ్ని లేకుండా పెరిగాను, అందుకే నా బ్రతికిలా అయింది. కళ్యాణిని ఉసురు పెట్టా, అందుకే నాకు ఇప్పుడు కన్నీళ్ళు. ఊరుకో చలపతి, కష్టాల మీద కష్టాలు వస్తున్నాయిరా నీకు ఈ వయసులో. లేలే, నువ్వేం తప్పు చేశావు? ఏదో చిన్నతనం అది. కాంతం, ముందు వీడికి భోజనం పెట్టు. రానాయన, ఎన్నాళ్ళైందో ఎంగిలిపడి. అమ్మలా పిలుస్తున్నావు అత్తయ్య, నా మీద నీకేం కోపం లేదా? కోపం దేనికి? నువ్వదేం మనసులో పెట్టుకోకు. అందరూ పోయినా నేను మీ మావయ్య ఇంకా ఉన్నాను చలపతి. చాలు అత్తయ్య చాలు, మీరు ఇలా నన్ను ఆదరిస్తారనుకోలేదు. నా కడుపు నిండిపోయింది, నాకింకేం భోజనం వద్దు. కాసిన మజ్జిగ నీళ్లు నీ చేత్తోయి, నాకదే చాలు. వాడి మాటలకి ఏమిటి కాంతం, నువ్వు వెళ్ళి భోజనం పెట్టు, చూడు ఎంత నీరసంగా ఉన్నాడు. నా నీరసానికి వెళ్ళే మావయ్య. మావయ్య, మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉందిలేరా. అత్తయ్య, కులాసాయనా? ఏమ్మా వీణా, బాగున్నావా తల్లి? అక్క, అక్క, మరే అబ్బా అక్కడే ఆగవే, ముట్టుకుంటావు ఏమిటి? నువ్వు నాటకం చూస్తావా? ఏం నాటకం? మాయల ఫకీర్. మాయల ఫకీరా? రా లే. అడుగో. నాకు గుర్తొచ్చింది మావయ్య, ఇంకా పెళ్లి పెటాకులు ఈ జన్మలో తలబెట్టను. ఏదో మీ సేవ చేసుకుంటూ ఇలా గడిపేస్తే నాకు అదే చాలు మావయ్య. కళ్యాణికి మాత్రం ఘనంగా పెళ్లి జరపాలి మావయ్య. అవునరా, లేకపోతే అమ్మాత్మ శాంతించదు. ఇన్నాళ్ళు మగ సాయం లేక ఆలస్యమైంది. ఇప్పుడు నేను వచ్చాను, అమ్మ డబ్బిచ్చింది. ఇంకా కళ్యాణి పెళ్లి గురించి నువ్వేం బెంగపెట్టుకోకు మావయ్య. తల్లిని పెళ్ళాన్ని పొట్టను పెట్టుకుని దాకా బుద్ధి రాలేదు. ఇప్పుడు వచ్చింది బుద్ధో దుర్బుద్ధో.
ఎవరికి తెలుసు? నమస్కారం గురుగారు. ఏం ప్రభా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేనండి. ఏమిటి ఇవాళ మీ దగ్గర ఏదో కొత్త వాసన వేస్తుంది? అదే కొత్త రకం సబ్బు, మా మేనల్లుడు ప్రత్యేకంగా తీసుకొచ్చాడు నా కోసం. ఎవరు మావయ్య? ప్రభాకర్ అని మన పక్కిల్లి. నమస్కారం అండి. ఎవరికి పెడుతున్నారు నమస్కారం? మీకే. కళ్ళు కనిపించవా పాపం? అవును చలపతి, వీణ నేర్చుకోవాలని ఆసక్తి. ఏమిటో, నాలాంటి అభాగ్యుల్ని ఆదరిస్తారు, ఇలాంటి అవిటి వాళ్ళను చేరదీస్తారు. మీరు నిజంగా భగవత్ స్వరూపులు మావయ్య. ఇదిగో ప్రభాకరం గారు, రోజు మావయ్య కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిని చల్లుకోండి, వచ్చే జన్మకి మీ కళ్ళు వస్తాయి. అలాగా? చాలా సంతోషం అండి. కాళ్ళు కడిగితేనే కళ్ళు వస్తే ఒళ్ళంతా సబ్బురుద్ది బాగా స్నానం చేయించినందుకు మీకేమైనా రావచ్చు. శివరామ్ మేషారు. ఓ మీరా? నమస్కారం బాబు. నమస్కారం, రండి. ఏమిటి ఇంకా స్నానం అది అయినట్టు లేదు? లేదండి, ఇప్పుడే పాప స్నానం చేయించాను. పాప? అవును మరి, ఆ పిల్లకు తల్లైనా తండ్రి అయినా మీరే కదా. ఏమిటి ఇలా వచ్చారు? పోయినసారి వచ్చి మీ చేత లేదనిపించుకున్నాను, ఈసారి మిమ్మల్ని వదలదలుచుకోలేదు. ఏమైనా సరే మీరు పెళ్లి చేసుకు తీరాలి. నేనా? వచ్చే జన్మలో మీరు ఇదే వృత్తిలో ఉంటే అప్పుడు కలుసుకుందాం. ఇదిగో అలా కబుర్లతో దాటేయకండి. మరి మీకోసం కాకపోయినా మీ అమ్మాయి కోసమైనా మీరు పెళ్లి చేసుకు తీరాలి. అమ్మాయి కోసం నేను చేసుకోకూడదండి. దాన్ని సవతి తల్లికి అప్పచెప్పడం కన్నా ద్రోహం మరొకటి లేదు. నాకు నా భార్య తులసి, తులసి జ్ఞాపకాలు నాకు చాలు, వేరే భార్య అనవసరం. భార్య లేనంత వరకు అనవసరమే బాబు. భార్య వచ్చాక అవసరాలు వాటంతట అవే పుట్టుకొస్తాయి. నా మాట వినండి, మీకేం వయసు మించిపోలేదు, మించిపోయిన తర్వాత యూ కాంట్ హెల్ప్ ఇట్, అప్పుడు ఐ కాంట్ అసలే హెల్ప్ ఇట్. మీ సహాయం నాకు అవసరం లేదంటున్నాను కదండి. పోని, సాక్షాత్తు మీ భార్య లాంటి బుద్ధిమంతురాల్ని తీసుకొస్తాను, చేసుకుంటారా? వద్దండి, అలాంటి వాళ్ళు అర్ధాయుస్తో వెళ్ళిపోతారే కానీ పది కాలాల పాటు ఈ లోకంలో బ్రతకలేరు. అయ్యో, ఉక్కు ఉక్కు లాంటి శరీరం ఉంది బాబు, మీకు ఆ భయం ఏమీ అక్కర్లేదు. నిక్షేపంగా 100 ఏళ్ళు బతుకుతుంది, నేను హామీ ఇస్తున్నాను. ఎవరో చెప్పనా? మన ఝాన్సీ అండి. ఝాన్సీయా? ఈ వీణ బక్కి దగ్గర పెట్టు. ఏ, నీ స్నానం అయిపోయిందిగా, ముందక్కడ పెట్టు. బరువులు మోస్తావే, నీకు మొత్తుందో లేదా? ఏం మా మోస్తే, అదేం ముసిల్ది కాదులే. ఆ పాటి పనులు ఇంట్లో కాస్త చేయని. అవును వీణ, ఎప్పుడు ముందు నువ్వు కూర్చునేదా? నువ్వు అక్కా చెల్లెళ్ళు అలవాట్లు మార్చుకున్నారా ఏమిటి? కొంచెం అటు ఇటు అవుతుందిలేమ్మా, ఇదేం దీపావళం వినాయక చవితి, తిథులు వరాలు చూసి రావడానికి. ఏం రోజులో ఏమిటో. నీకు అసలు బుద్ధుందాకా? నేనేం చేశానయ్యా? అమ్మ ఎదుర్కొంటే బరువులు మోస్తావా అంటావా? అమ్మ కనుమ రుచిని చూడు. అదా, దానికేం పర్వాలేదులే, నేను ఒక ఉపాయం ఆలోచించాను. ఏమిటిది? రేపు నువ్వు కూర్చున్నట్టు నాటుకోవడం అంతే. ఊరికేనా? చిచి, లేకపోతే. రే చలపతి, మదనగోపాలరావుకి 1000 వ్యాపకాలు రా. ఆ పెళ్లి వాళ్ళకి రమ్మని ఉత్తరం రాశాడో లేదో? చచ్చా లేదు మావయ్య, చాలా ఖచ్చితంగా చెప్పాడు ఈ రోజు వాళ్ళని తీసుకొస్తున్నట్టు. అబ్బాయికి క్రైమ్ బ్రాంచ్ లో వచ్చాడు అట. అవునవును అయ్యా. పార్వతీశం గారు చస్తున్నాను అనుకోండి, మీ అమ్మాయికి సంబంధాలు ఎతకలేక. మళ్ళా ఏమొచ్చిందండి? ఏమొచ్చిందా? ఉత్తరం వచ్చింది, ఆకాశరామన్ ఉత్తరం. అది పట్టుకుని నన్ను ఎడా పెడా వాయిస్తూ ఉత్తరం రాశాడు ఆ కుర్రాడి తండ్రి. అసలే క్రైమ్ బ్రాంచ్ మనుషులు వాళ్ళు. ఏమని రాశాడు? వినండి, మహారాజశ్రీ మదన గోపాలరావు గారికి 5 అంతా ఎందుకులండి, 3వ పేరా చదువుతాను. చిన్నపిల్ల, చిన్నపిల్లకు సంబంధము ఖాయమైనను, పెద్దపిల్లకు ఇంతవరకు ఖాయము కాకపోవుటలో యాంతర్యము మాకు ఆకాశరామన్న ఉత్తరము ద్వారా అర్థమైనది. సదరు బ్రహ్మశ్రీ పార్వతీశము గారి ఇంటి యందు రాకపోకలు కలిగి వివాహ వయస్సులోనున్న 2 కుర్రవాళ్లలో ఒకరితో సదరు కళ్యాణికి దుస్సంబంధము ఎందుకున్నందువలన. దుస్సంబంధమా? వాళ్ళేం చేస్తారండి, వాడెవరో ఆకాశరామన్న ఉత్తరం రాశాడు అని పట్టుకుని మన సంబంధం అక్కర్లేదంటున్నారు వీళ్ళు. ఎవరు రాసుంటారు ఉత్తరం? ఎవరో గిట్టిన వ్యతులు రాసుంటారు మావయ్య, కానీ ఎవరితో ఈ దుస్సంబంధం? నేనా నిన్న కాక మొన్నొచ్చాను. చాలా రోజుల నుంచి ఇంట్లో చనువుగా తిరుగుతున్నవాడు ప్రభాకరం, మా ఇద్దరిలో నేను కాను కదా, మరెవరు? అయితే నేనంటారా చలపతి గారు? లోకం ఉంటుంది, మధ్య నేనెవణ్ణి? నేను గుడ్డివాడిని అనుకుంటే ఈ లోకం నాకంటే గుడ్డిది. సరే, కళ్యాణికి సంబంధం నిశ్చయమయ్యేంత వరకు నేను ఇంట్లో అడుగు పెట్టను. సెలవు గురువు గారు. ప్రభా క్షమించండి, మీరు నన్నెంతో ఆప్యాయంగా ఆదరించినా ఈ నింద రావడం నా దురదృష్టం. నేను రాకపోవడమే కళ్యాణికి మంచిదైతే
జీవితాంతం నేను రాకుండానే ఉంటాను గురువుగారు. మీ ఆశీర్వాదం ఉంటే వచ్చే జన్మలో మీ దగ్గర వేణి నేర్చుకుంటాను. వస్తాను గురువుగారు. పాప ప్రభాకరం మనసు కష్టపెట్టుకున్నాడు మామయ్య. నా ఉద్దేశం అది కాదు, ఈ ఆకాశరామన్ ఉత్తరం రాసిన వ్యథమల గురించి చెప్పాను. కళ్ళు లేకపోతేనే దేవుడు లాంటి వాడు అతను, కనకపోయినా కన్నబిడ్డ లాంటి వాడిని నేను. కళ్యాణికి అపకారం చేస్తావా? సంబంధం చెడగొట్టడానికి కాకపోతే రాసిన వాడికి ఏం పోయే కాలం? అయితే ఈ సంబంధం తప్పిపోయినట్టేనా మదన గోపాల్ గారు? ఆహా, నిక్షేపంగా తప్పిపోయినట్టే. మీరేం బాధపడకండి పార్వతీశం గారు, నెక్స్ట్ టైం బెటర్ లక్. ప్రభాకరం గారు. ఎవరు? ఓ కళ్యాణి, ఎక్కడి నుంచి? మీకోసమే వెతుక్కుంటూ వచ్చాను. దేనికి? మీరు మా ఇంటికి రానన్నారుగా, నేనే మీ దగ్గరికి వచ్చాను. లోకం ఎన్నుకొస్తే మనకి, మనలో కల్మషం లేదు. ఈ పాటి దానికి మీరు వేణ మానేయటం నాకేం బాగాలేదు. ఎప్పట్లో మీరు మా ఇంటికి వస్తుండండి ప్రభాకరం గారు. వద్దు కళ్యాణి, మీకెవరికి నమ్మే సందేహం లేదు, రాదు కూడాను. కానీ మీ మహారాజు స్త్రీ చలపతి బావగారు ఉన్నారే, వాడొక్కడు చాలు. వాడు నా పెళ్లి చేయిందే కదలడట, వాడి బాధ తప్పిపోవడానికైనా నాకు పెళ్లి తొందరగా జరిగిపోతే బావు. అవును, ఎందుకు ఇలా సంబంధాలు తప్పిపోతున్నాయి కళ్యాణి? వచ్చిన వాళ్ళు ఏమంటారు? ఏమి అనరు, వస్తారు, చూస్తారు, వెళతారు. కళ్యాణి, నువ్వు కూడా అబ్బాయిల్ని చూసి వీడు బాగుంటాడు బాగుండడు అనుకుంటావా? ఎందుకనుకోను, నేను మనిషిని కానా? అవునవును, నాకు ఈ బాధలేం లేవు, ఎలా ఉన్నా ఒకటే. మీరేం కంగారు పడకండి, మీ పెళ్లి చూపులకు నేను వస్తాను. అమ్మాయి అందచందాలని నా కళ్ళతో చూసి వర్ణించి చెప్తాను, సరే? కళ్యాణి, నీ దృష్టిలో నేను ఎలా ఉంటాను? కళ్ళు పోయిన శ్రీరామచంద్రుల్లా ఉంటారు. ఇంకా నయ్యం కాళ్ళ దగ్గర హనుమంతుల్లా ఉంటానన్నావు కాదు? చచ్చా, మిమ్మల్ని ఎందుకంటాను? ఆ పోలికలు మీవంటే మా చలపతి కోపం వస్తుంది. పదండి పోదాం, చీకటి పడక ముందే పోదాం. చీకటి మీకు నాకేమిటి? వెలుతురులోనే తప్ప కళ్ళు కనిపించిన వాళ్ళ కోసం మీరు వెళ్తురుండగానే బయలుదేరడం మీకే క్షమం కదా. అవునవును, ఇంకా చీకటి పడలేదుగా, పద వెళ్దాం. ఏమండి ఏమండి, క్షమించండి, మీతో మదన గోపాలరావు గారు రాలేదా? ఆయన ఊళ్ళో లేరండి. మేడం మరొక్కసారి క్షమించండి, మీ పేరేమిటి? దేవదాస్ సినిమా చూసారా? కొత్తదా పద్దా? ఏదైనా చూశాను. అందులో కథానాయక పేరు గుర్తుందా? పార్వతి. అదే నా పేరు. అయ్యయ్యో, మీ కాపురం కూడా అదేనే? ఏదైనా తప్పదుగా. లేదు, అలా కాకూడదు, మీ కథ మార్చాలి. ఇది సినిమా కథ కాదు, నా జీవితం. ఏమైనా గానీ నాకు జీవితాలు మార్చడంలోనే ప్రవేశం ఉంది పార్వతి గారు, సినిమాలు కూడా జీవితాల్లాగే ఉండాలని నా పట్టుదల. తాగుబోతునే ఏడుస్తూ కూర్చోడానికి నేనేం దేవదాసులు కాను, కానీ నా దృష్టిలో మీరు మాత్రం పార్. ఏమిటా పుస్తకం? నా ఇష్టం, నేను సెలవులో ఉన్నానుగా. చాలు చాలు, పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి, ఈ పుస్తకాలు చదువు. ఆ పుస్తకం ఏంటి అక్క? ఈ బాబు చూడు ఎంత ముద్దొస్తున్నాడో. వస్తాడు వస్తాడు, ఒక కారు నెలలాగు మీ ఒళ్ళుకే వస్తాడు. నువ్వు ఇక్కడున్నావా? ఇదిగో కాఫీ తాగు. వీణా, నీ గ్లాసు రాపట్టు. రేపు నీ పుట్టినరోజు గుర్తుందా? ఇవాళ కూర్చున్నావు, నీ కర్మ. చల్లారిపోతుంది, కాఫీ తాగు. అక్క! అవును వీణా, నేను మర్చిపోయానే. నువ్వే కూర్చో కూర్చో అని ప్రాణాలు తీసావు పుట్టినరోజు నాడే వెధవ న్యూసెన్స్. అక్క, నేను పొరపడ్డాను, ఏం కాలేదు, తూ నా బొడ్డు అనేస్తాను అమ్మతో. నోరు మూసుకో, ప్రతి ఏడు వస్తుంది పుట్టినరోజు పండగ, ఈ రహస్యం బయటపడిందంటే చచ్చినంత పని అవుతుంది. కళ్యాణి, మీ నాన్న ఊసి నీకేం వచ్చింది? దారి పక్కన పోయి కూర్చున్నావు, మర్చిపోయిందా? మర్చిపోయానమ్మా, ఆ పుస్తకంలో బొమ్మ చూద్దామని. ఏడ్చావు, వెళ్ళా బట్టలు విప్పి స్నానం చేయి. అమ్మో ఇప్పుడే చల్లమ్మా. అయితే గచ్చిపుగా ఇంట్లో కలిపేస్తావు మైలా? అమ్మా, ఇవాళకి అది నా దగ్గరే ఉండి రాత్రికి నాకు తోడు పడుకుంటుందమ్మా.
పొద్దున్నే చేస్తుందిలే స్నానం. అదేం కుదరదు, సచ్చినంత పనుంది ఇంట్లో. వెళ్ళి ముందో బట్టలు మార్చుకో. ఎవరది? అబ్బా ఎవరది? ఇడియట్ ఫూల్. అరే మాడు మీద కొట్టకయ, బుర్ర వేడెక్కిపోతుంది. నవ్వితే ఇంకా వెర్రెక్కిపోతుంది. జాగ్రత్త. ప్రభాకరం గారు, ప్రభాకరం గారు, ఏమిటి, ఏం జరిగింది? గుడ్డండి అని నాతో ఆటలాడుకోబోయాడు కళ్యాణి. మీ మహారాజు శ్రీ చలపతి బావు గారు ఓ రేవు పెట్టి వదిలేవాడే. నీ పిలుపు విని వదిలేశాను. చూసావుగా, పోతూ పోతూ వాడు బుద్ధి చూపించుకుని పోయాడు. సారీ ప్రభాకరం గారు, మీరేం అపాయంలో ఉన్నారు అని కేకలేశాను. పర్వాలేదులే, వెల్తూరులో ఎలాంటి వింత మృగాలుంటాయో తెలిసి వచ్చింది. దానికెళ్ళే గాని ఎలా ఉన్నాడు కొత్త పెళ్లి కొడుకు? ఫోటో చూసావా? చూడలేదు. ఫోటో తీయిస్తే ఆయుక్షీణమని తీయించుకోలేదట. రేపు అతనే వస్తున్నాడుగా. మరి మదన గోపాలరావు నీ ఫోటో తీసుకెళ్ళినట్టున్నాడు, అది పర్వాలేదా? ఆడదాని ఆయ క్షీణించినా పర్వాలేదు, పునిస్త్రీగా పోతుంది. మగవాడు ఆయ క్షీణిస్తేనే పెళ్ళం విధం ఉండైపోతుంది. చచ్చా, అసుర సంధి వేళ అవేం మాటలు? నువ్వు నిత్య కళ్యాణి కళ్యాణి. బాగుంది నాగేశ్వరరావు. అమ్మాయి వచ్చింది, నాలుగు బిట్ క్వశ్చన్స్ వేయండి. నాకు అలాంటి ఇంట్రెస్ట్ లేదండి. అమ్మాయి అట్టించుట్టు నన్ను ప్రశ్నలు వేసిందంటే నేను తెల్లమొహం వేయాలి. నేను అప్పుడే చెప్పానా పార్వతీశం గారు, అబ్బాయి గారు సైడ్ నుంచి ఆలోచన ఏమీ లేదు. మనం ఎప్పుడంటే అప్పుడే పెళ్లికి సిద్ధం. ఫోటో చూడగానే రాశానే, పెళ్లి చూపులు అనవసరం. మీకు మీ అమ్మాయికి అభ్యంతరం లేకపోతే నాకు అన్ని విధాలా అంగీకారమే. ఏమ్మా, అర్థం ఉంది మొహం ఉంది, మధ్య మేమెందుకు? నీ అభిప్రాయం ఏమిటో నువ్వే స్వయంగా చెప్పు, సంతోషిస్తారని కాబోయే శ్రీవారు. చెప్పమ్మా, సిగ్గుపడతామే. మొహం మీద మీరు మరీ ఎలా అడిగితే చెప్పడానికి. చచ్చ, ఆవిడ పుట్టింది ఆడపుట్టకండి, అయినా మౌనం అంగీకారం కదా. కదా కదా, శుభం, అన్నీ అనుకూలంగా ఉన్నాయి. మరి తాంబూలాలు పుచ్చుకున్నావా పార్వతీశం గారు? అలాగే కాంతం, ఆ ఏర్పాట్లు చూడు. అవునవును, మరి ఆ కట్నం బాబు 25,000. చచ్చా, అది నా ఎదురుగా మాట్లాడకండి, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏదో అనవైతిగా అడిగాను, వారు ఇస్తా అన్నారు అంతే. ముందుగానే ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఇష్టం, అలా అయితే లాభం లేదు. వ్యవధి కావాలి, ఇల్లేదంటే వేరే సంబంధం చూసుకోండి. అదేమిటండి, మీకు వీలైనప్పుడే ఇవ్వండి, ఏమైనా ఈ సంబంధం చేసుకోవడం ఖాయం. తామరా, నీకింతకు ముందే వీరు తెలిసేమిటమ్మా? ఓ, వీరు వీరి జాతకం సమస్తం తెలుసు. నమస్కారం నాగేశ్వరరావు గారు, నేను గుర్తున్నానా? అదేమిటి? ఏమిటా, వీడికింతకు ముందే పెళ్ళైందని, వీడే నా మాజీ మొగుడని మీకు తెలియదా మదన గోపాలరావు గారు? ఓ
ఓ బయటికి మావగారు నన్ను అనుమతిస్తున్నారా మరొక క్షణం నా గుమ్మంలో ఉన్నా ఉంటే పోలీసులు తప్పిస్తా నా మాట నమ్మండి ఓ బయటికి రాస్కల్ పెళ్లి కావాలంటారా రాస్కల్ అమ్మా ఇదిగో వేణా నువ్వు వెళ్ళి డాక్టర్ పిలుచుకురా కూర్చో అమ్మా నాకేం పర్వాలేదు బాబాయ్ ఏడి ఆ మదన గోపాలరా ఇలాంటి మధ్యవర్తుల వల్లే ఆడపిల్లల బ్రతుకులు అన్యాయం అయ్యేది డబ్బు కోసం గడ్డి తినే రకం పిలవండి అతన్ని చదువు కాదు ఏమండి చచ్చా మీకంట కన్నీరా ఏం చేయను కాంతం ఏం చేయడానికి ఎవిటి వాడిని చేశాడా భగవంతుడు అయినా నా ప్రయత్నాలు నేను మానలేదే నా బిడ్డకి దేనికి చిత్రహింస చెప్పు నేను ఒక మాట అడుగుతాను కోపగించుకోరు కదూ కోపగించుకునే ఓపిక పోయింది కాంతం చెప్పు చలపతి పూర్తిగా మారినట్లేడు అవును కళ్యాణిని చలపతికిచ్చి చేస్తే రెండో పెళ్ళే అయితేనేమండి మొదటి నుంచి అనుకున్నాం అది వాడి భార్య కావడానికే పుట్టిందన్నాం నిజమేనేమో కాకపోతే ఇన్ని సంబంధాలు తప్పిపోవడం ఏమిటి చలపతి కట్టుకున్న భార్య పోవడం ఏమిటి వీళ్ళిద్దరికీ రాసి పెట్టి ఉన్నప్పుడు మధ్యలో వచ్చిన అవాంతరాలు మధ్యలోనే పోతాయండి వదిన రెండు కోరికలతో సరిపోయింది తెలుసా కళ్యాణి తన కోడలు కావటం కనీసం అదొక ఇంటిదైనా కావడం ఈ రెండు కోరికలు నెరవేర్తాయండి చలపతికిచ్చి పెళ్లి చేస్తే చలపతి చలపతి ఏం మావయ్య కళ్యాణిని పెళ్లి చేసుకుంటావరా మావయ్య అడుగుతారేమిటి ఆజ్ఞాపించండి మావయ్య కళ్యాణి సుఖం కోసం ఏం చేయమన్నా చేస్తానే పెళ్ళెందుకు చేసుకోను మీ మాట కాదనే పాటి వాడినా మావయ్య నా మాట కాదురా లేలే మీ అమ్మ భాగీరథి మాట అమ్మా నువ్వు కళ్యాణి భార్యాభర్తలను ఎప్పుడో నిర్ణయించింది దాని మాటకు తిరుగు లేదురా చలపతి వెంటనే ముహూర్తం పెట్టించేస్తాను ప్రకాశరావు గారు కూడా కబురు పెట్టి అదే ముహూర్తానికి వీణ పెళ్లి కూడా జరిపిస్తాను చివరికి చలపతితో సంబంధం ఖాయం చేశారు మా నాన్న ఏమిటి మీ ఇంటి పక్కనే రైలు పట్టాలో నేను తెలియదా గురువు గారికి ఎందుకు నిన్ను జుట్టు పట్టుకున్న రైలు కిందకి నెట్టొచ్చునుగా ఆ చలపతి గారికి చేసే కన్నా చలపతి మారిపోయిందని మా వాళ్ళని నమ్మించాడు పోనీలే పుట్టుకతోనే బుద్ధ భగవాను అంటలేదు వాడి మాటలు నువ్వు నమ్ముతున్నావా కళ్యాణి నరమాంసం రుచి మెరిగిన పులి గడ్డి తింటున్నట్టు కనిపించినంత మాత్రం మోసపోతావా పోనిద్దరు ఏ పులో నాకు పెళ్ళైపోతే చాలు మా వాళ్ళు గట్టెక్కిపోతారు ఇది మరీ బాగుంది వాళ్ళు గట్టెక్కిపోతారని నువ్వు గంగలో దూకుతావా పద గురువుగారితో నేనే పోట్లాడతాను లాభం లేదు అమ్మని నాన్నని బాగా లొంగ తీసుకున్నాడు చలపతి అతను చేస్తున్నది మాయో కాదు వాళ్ళకి ఎలా తెలుస్తుంది కళ్యాణి వాడు మారలేదని నీకు తెలుసు నాకు తెలుసు నువ్వు చెప్పడానికి సంకోచిస్తున్నావు ఆ చలపతి దృష్టి అంతా నీకు వాళ్ళ అమ్మగారు రాసిచ్చిన ఆస్తి మీదనే ఆస్తి పోతే పోనీ దాంతో నీ జీవితం బలి కాకూడదు అందుకే నేను పని చెప్తాను చెయ్యి చలపతి కళ్యాణి ఈ దౌర్భాగ్యుడి కోసం నువ్వు వచ్చావా రా కళ్యాణి రా నన్ను పెళ్లి చేసుకుంటావా చలపతి చెప్పు చలపతి బావా అని పిలవా కళ్యాణి వచ్చినప్పటి నుంచి చలపతి అని పిలుస్తున్నావు ఎలా పిలవాలో రేపు తేల్చుకుంటాను ఇప్పుడు అడిగిన వాటికి సమాధానం చెప్పు పెద్దవాళ్ళ మాట ఎలా కాదంటాను కళ్యాణి మొదట నువ్వు కాదన్నది పెద్దవాళ్ళ మాట కాదా అప్పుడు నేను మూర్ఖుణ్ణి వెతవని బుద్ధి గడ్డితేని అలా చేశాను ఇప్పుడు కూడా నువ్వు మూర్ఖుడివి వెధవి అత్తయ్య నాకు రాసిచ్చిన ఆస్తి కోసం గడ్డి తింటున్నావు అని అనుకునే వాళ్ళకి నీ సంజయేష్ ఏమిటి చలపతి ఎంత మాట కళ్యాణి నువ్వు నాకు భార్య పోతుంటే ఈ ఆస్తిపాస్తులు నాకెందుకు కళ్యాణి ఆస్తిపాస్తుల కోసమే కదా నేను నీకు భార్యను కావాలి నీ దగ్గర చిల్లిగవ్వలేదు అంతా హారత కర్పూరంలో హరించుకుపోయింది ఇప్పుడు నేను చేసుకుంటే నీకు అన్ని విధాలా లాభం అవునా కాదు కళ్యాణి నువ్వే నాకు కావాలి నాకు కూడా భర్త కావాలి చలపతి
కానీ నన్ను మనసారా కోరుకునే భర్త నాకు కావాలి. ఆడది ఏదైనా క్షమిస్తుంది, కానీ తనని నిరాకరించిన మగవాణ్ణి మాత్రం తనెంత దీనావస్థలో ఉన్నా జన్మలో క్షమించదు. అయితే నన్ను ఇప్పుడు క్షమించనంటావా? దానికి ఒక మార్గం ఉంది. కలిసి కలకాలం కాపురం చేసేవాళ్ళం ఒకరినొకరు మాయ చేసుకోకూడదు. నీ మీద నాకు నమ్మకం కుదరలేదు. అలాగని నా పెళ్లి సమస్యకు ఒక పరిష్కారం ఏర్పడితే కాదని కాలదనుకోనూ లేదు. ఇదిగో అత్తయ్య నాకు రాసిచ్చిన ఆస్తి మొత్తం నీ పేర ట్రాన్స్ఫర్ చేయించాను. పత్రాలు తీసుకో. కళ్యాణి వద్దు, కళ్యాణి వద్దు. ఇప్పుడు ఆస్తి నీ చేతిలో ఉంది చలపతి. నన్ను పెళ్లి చేసుకోవడం గురించి మరోసారి బాగా ఆలోచించుకో. నన్ను నువ్వు కావాలనుకుంటే నాకు ఏ అభ్యంతరం లేదు. వస్తాను. అదేం పనమ్మా? నా తృప్తి కోసం నానా ఈ ఒక్కసారి మిమ్మల్ని అడగకుండా స్వతంత్రించాను. సరే, నాకు మాత్రం అలాంటి సందేహం ఏం లేదు. అయినా చలపతిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఆస్తి ఎవరి పేరు ఉంటే ఏమిటి? చేసుకోకుండా ఆ పత్రాలు పట్టుకుని పారిపోతే ఏమిటా సినిమాట్లు? అలా ఎన్నిటిగా జరగదు. ఒకవేళ అలా జరిగితే అది మన మంచికి అనుకుందాం. అసలు ఆస్తి ఎవరికి కావాలి? సిగ్గులేదు. ప్రేమంటే బరితెగించిపోయి ఆడపిల్ల బతుకు గండాల పడేయటం అనుకున్నావా? మేము ఒప్పుకోకపోతే ఏమయ్యేది రే వీణ బతుకు? కడుపుతో ఏ గంగలో దూకేది? ఈ విషయం పార్వతీ సింగ్ గారికి తెలిస్తే ఏం చేస్తానో తెలుసా? వీణకింత విషం పెట్టి తనింత తాగి చస్తాడు. మొత్తం చెప్తావే, ఆయనతో చెప్పు. ఇప్పుడు కేకలేస్తే తప్పుతుందా? ఏం జరగాలో చూడండి. పార్వతీ సింగ్ గారు తెలియకుండా ఈ గండం గారి చూపాయం లేదా? ఏముంది, అర్జెంటుగా పెళ్లి చేస్తావా చస్తావా అని ఆయన పీకల మీద కూర్చోవాలి. మీరు ఇలా ఒత్తిడి చేయడం న్యాయం కాదు ప్రకాశ్రావు గారు. నేను మాత్రం ఊరికే కూర్చున్నానా? పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి, నాకు మాత్రం తొందర లేదంటారా? బావగారు, నా సమస్య మీకు అర్థం కాదు. ఈ పరిస్థితుల్లో నేను చెప్పలేదు, కానీ నవంబర్ 18 ముహూర్తం నిశ్చయించాను. ఆ రోజు పెళ్లి జరిగితీరా, ఇంకా వాయిదాలు లేవు. అన్నగారు, పెద్దవారు మీకు చెప్పే పాటి దాన్ని కాదు, కానీ వీణకు పెళ్ళయ్యి కళ్యాణికి వెనకబడితే సంబంధాలు వస్తాయా? దానికి ఏవేవో నిందలేస్తారు, వంకలు పెడతారు. తలెత్తుకోగలవా మనం? కళ్యాణికి పెళ్లి ఖాయమయ్యేదాకా కాస్త ఆగండి, ఆగుతావని మాట కూడా ఇచ్చారు. మాట సంగతి దేవుడు అడగమ్మా, అవతల నాకు ముంచుకొచ్చే ఉపద్రవాల మాట ఏమిటి? ఉపద్రవమా? వివరాలు నన్ను అడగండి. 18 పెళ్లి జరగకపోతే నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆ తర్వాత మీ ఇష్టం. సరే, నేను ఎంత చెప్పినా మీ ఇబ్బందులు మీ ఉపద్రవాలే తప్ప మా పరిస్థితులు అర్థం చేసుకోనంట. అలాగే కానివ్వండి, మీరన్నట్టు 18వ తేదీనే జరుగుతుంది పెళ్లి, నా బాధలు ఇవ్వనే పడతాను. మనసు కష్టపెట్టుకోకండి బావగారు, మనందరి మంచి కోసం చెప్తున్నా. సెలవు, వస్తానమ్మా. ఇద్దరు ఆడపిల్లల కన్నందుకి ఇన్ని అవస్థలు పడుతున్నానే, ఎక్కువ మందిని కన్నవాళ్ళని ఆ భగవంతుడే రక్షించాలి. ఏమండి భోంచేసి వెళ్ళారు? తర్వాత చేస్తానులే. సారీ గోపాల్, అన్ఎక్స్పెక్టెడ్ జరిగిపోయింది. నేను పర్సనల్ గా మీట్ అయి మాట్లాడతాను కదా, ఉంటాను. ఓకే. అరే నమస్కారం అండి. నమస్కారం బాబు. రండి రండి కూర్చోండి. మీ ఒంట్లో కులాసానండి? కులాసాయే. జ్యోతి ఇంకా స్కూల్ నుంచి రాలేదా? వచ్చిందండి, లోపల ఉంది. అది నీ భార్య ఫోటో కదూ? అవునండి, తులసి ఫోటో. ఛాన్సీ ఒకసారి నీ ప్రస్తావన తెచ్చింది, కళ్యాణం నీకిచ్చి పెళ్లి చేయరాదా అని అడిగింది. అప్పట్లో నేను ఒప్పుకోలేకపోయాను. పర్వాలేదండి, అసలు ఝాన్సీ వచ్చి అడగటమే పొరపాటు. వద్దని ఎంత చెప్పినా వినిపించుకోకుండా వచ్చి అడిగింది. ఆ పిల్లకి మా కళ్యాణి మీద ఉన్న అభిమానం అలాంటిది.
ఈ విషయంలో ఝాన్సీది కాదు బాబు తొందరపాటు. నాది. ఏ ఆధారం ఎవరి సహాయం లేని నాలాంటి వాడు ఇన్ని ఆలోచిస్తూ కూర్చుంటే పిల్ల పెళ్లి చేయటం అసాధ్యం. కళ్యాణి పెళ్లి వెంటనే చేయవలసిన ఒత్తిడి నాకు ఎక్కువైంది. ఎవరిని కట్టుకున్నా మా కళ్యాణి సుఖపడాలి. కట్టుకున్న భార్యను ఎలా గౌరవిస్తావో అదిగో ఆ ఫోటో చూస్తేనే తెలుస్తోంది. నీ చేతుల్లో నా బిడ్డ క్షేమంగా ఉంటుంది. ఆనాడు వద్దన్న నోటితోని ఈనాడు కావాలని అర్థిస్తూ వచ్చాను. మా కళ్యాణిని పెళ్లి చేసుకుంటావా బాబు? సారీ, నిన్ననే నాకు ఝాన్సీకి తిరుపతిలో పెళ్ళయింది. కళ్యాణి ద్వారా మీకు ఈ విషయం తెలిసిందేమో ఆశీర్వదించడానికి వచ్చారనుకున్నాను. క్షమించండి. నమస్కారం బాబాయ్ గారు. దీర్ఘ సుమంగళీ భవ. మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు మరోలా అనుకోకండి బాబాయ్ గారు. ఇద్దరికీ రెండో పెళ్లి కదా, పెద్ద ఆడంబరం లేకుండా అయిందనిపించాం. చాలా సంతోషం అమ్మా. నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఝాన్సీ. ఇద్దరు ఒకసారి మన ఇంటికి రండమ్మా. తప్పకుండా వస్తాం బాబాయ్ గారు. తీసుకోండి. రండి నాన్న, ఇంటికి పోదాం. ఝాన్సీ పెళ్లి స్వీట్స్ అన్నా. నీకు తెలుసా అమ్మా? తెలుసు నాన్న, నాకు ముందే చెప్తే మిమ్మల్ని ఇక్కడికి రాకుండా ఆపేదాన్ని. రెండో పెళ్లి వాడికి వదిలించుకోవాలనుకున్నాను, బాధపడుతున్నావు కదా? అలా అనకు నాన్న. మరి ఎప్పుడు ఈ తప్పు చేయను కళ్యాణి? నాన్న, శివరాము పెళ్లి అప్పుడు మంచి పని అయిందమ్మా. కళ్యాణి, నేను ఈ పెళ్లి ప్రయత్నాలు మానేస్తాను. నా దరిద్రమే నేను వెంబడిస్తున్నట్లు. ఎప్పుడు జరిగితే అప్పుడే జరగని పెళ్లి. అలాగే నాన్న, ముందు వేణ పెళ్లి కానివ్వండి. అదేలాగమ్మా, వాళ్ళంతా ఒత్తిడి చేస్తే మాత్రం కాకపోతే పెళ్లి పెటాకులు లేకుండా ఇద్దరు ఇంట్లో పడి ఉంటారు అంతే. దీనికి అంతటికీ కారణం ఈశనే. లోపలికి. నాన్న మాటలు కేడుస్తున్నావా? కోపంలో కేకలు వేశారమ్మా. నా పెళ్లి కోసం నాన్న ఎంత పిచ్చిట్టుపోతున్నారో తెలుసా? నా మూలానే కదా ఈ తొందర, ఈ ఒత్తిడి. చిచి, నీకన్నా ముందు పెళ్లి చేసుకుని నీ ఉసిరు పోసుకోలేను. నీ పెళ్ళయ్యేదాకా ఈ రహస్యం దాచుకోలేను. ఈ అవస్థలు ఏమీ లేకుండా హాయిగా ఊరేసుకుని చావాలనిపిస్తోందక్క. నమ్మి చెండాల ఆలోచనలు. నువ్వు ఊరేసుకుని చస్తే నాకైపోతుందా పెళ్లి? ఇంతవరకు ఎలాగో నీకు కూర్చో, చివరిలో కుటుంబానికి తలవంపులు తెస్తావా? లేలే, 18వ తేదీని నీ పెళ్లి జరిగి తీరుతుంది. నువ్వేం కంగారు పడకు. కళ్యాణి, వీణా అక్కడేం చేస్తున్నారే? ఏం లేదమ్మా, వీణ ఏదో కథ చెప్తుంటేను వింటున్నాను. దాని మొహం రండి రండి భోంచంద్రు గారు. కానీ నవంబర్ 18 ముహూర్తం నిశ్చయించాం. ఆ రోజు పెళ్లి జరిగి తీరాలి, ఇంకా వాయిదాలు లేవు. ఎప్పుడు జరిగితే అప్పుడే జరగని పెళ్లి. అలాగే నాన్న, ముందు వేణ పెళ్లి కానివ్వండి. అదేలాగమ్మా, వాళ్ళంతా ఒత్తిడి చేస్తే మాత్రం కాకపోతే పెళ్లి పెటాకులు లేకుండా ఇద్దరు ఇంట్లో పడి ఉంటారు అంతే. నీ పెళ్ళయ్యేదాకా ఈ రహస్యం దాచుకోలేను. ఈ అవస్థలు ఏమీ లేకుండా హాయిగా ఊరేసుకుని చావాలనిపిస్తోందక్కమ్మి. చెండాల ఆలోచన. నువ్వు ఊరేసుకుని చస్తే నాకైపోతుందా పెళ్లి? ఇంతవరకు ఎలాగో నీకు కూర్చో, చివరిలో కుటుంబానికి తలవంపులు తెస్తావా? లేలే, 18వ తేదీని నీ పెళ్లి జరిగి తీరుతుంది. Ah.
ఎవరది? కళ్యాణి. అవును, నేనే ప్రభా. ఎవరైంది కళ్యాణి? చాలా ఆలస్యమైంది. దేనికి? నేను కోరుకున్న కోవెల చేరుకోవటం ఆలస్యమైంది. నా దేవుణ్ణి తెలుసుకోవడానికి నాకింత కాలం పట్టింది. ఎవరు కళ్యాణి? ఆ దేవుడు నువ్వే ప్రభా. కళ్యాణి, నీకేమైనా మర్చిపోయిందా? నువ్వైనా నాకింత నీడనిచ్చి ఆదుకోలేవా? నా గుడ్డి బ్రతుకులు నీడలు వెలుగులు ఎక్కడివి కళ్యాణి? 10 సార్లు గుడ్డి వాడినని నిన్ను నువ్వు కించపరచుకోకు ప్రభా. ఎవరు కళ్ళున్న వాళ్ళు, ఎవరు లేని వాళ్ళు, లోకాన్ని చూస్తున్న నాకు తెలుసు, నీకేం తెలుసు. కళ్యాణి, నీకు తగిన వాడిని పెళ్లి చేసుకుని నువ్వు సుఖపడతావు అనుకున్నాను. నన్ను కోరుకుంటే నీకు సుఖం ఎక్కడిది కళ్యాణి? నా సుఖం కోరుకున్న వాడికన్నా నాకు తగిన వాడెవరు? నేనెప్పుడు ఎవరిని ఏమీ కోరలేదు. భగవంతుని కూడా వరవేయమని ప్రార్థించలేదు. నిన్ను అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకో ప్రభా. కళ్యాణి, నాకింతకన్నా అదృష్టం ఏం కావాలి? అర్హత లేకొద్దని అనుకాని అక్కర్లేక కాదు. నువ్వు నాకు కావాలి కళ్యాణి, ముమ్మాటికి కావాలి. ప్రభా, పట్టరాని సంతోషంతో నాకిప్పుడే హాయిగా చచ్చిపోవాలనిపిస్తోంది. నాకు బ్రతకాలనిపిస్తోంది కళ్యాణి. 10 కాలాల పాటు ఇద్దరం ఒకరి కోసం ఒకరు బ్రతుకుతూనే ఉండాలనిపిస్తోంది. ఒక్కసారిగా నా మనసులో ఎంత వెలుగు నింపావు, ఎంత చీకటిని తొలగించావు. ఇది నిజంగా నిజమా కళ్యాణి? నిన్నిప్పుడు ఒక్కసారి చూడాలనిపిస్తోంది కళ్యాణి. నన్నా? అవును, నువ్వే నాకు మాట ఇచ్చావు. నాకు కాబోయే భార్య ఎలా ఉంటుందో నువ్వే నాకు చెప్తానన్నావు. చెప్పు కళ్యాణి, నువ్వెలా ఉంటావు? ప్రభా, ఏం చెప్పను, ఎలా చెబితే నీకు తెలుస్తుంది. ఏమో, ఎలాగైనా నువ్వే నాకు చెప్పాలి. చెప్పవా? ఏమ్మా, నేను అసమర్థుణ్ణి, దౌర్భాగ్యుణ్ణి, సిగ్గుమారిన వాడిని. మా ఇంటి పేరు కస్తూరి వారు, ఇల్లు మాత్రం గబ్బిలి ఆడవాసన. నాలాంటి చేతగాని వాడు ఆడపిల్లల కంటే సిగ్గుతో తలవాలిపోయేట్టు ఉరి తీయాలి లేదా తల నరకాలి, ఇదే కదమ్మా అని అడిగిన దాని సారాంశం. అదేంటి బాబాయ్ గారు, మా ప్రభాకరానికి మీ కళ్యాణ్ నుంచి పెళ్లి చేయమని కోరుకుంటున్నాం, తప్పా? తప్పు లేదమ్మా, నేను ఇంతవరకు దాన్ని పెళ్లి చేయలేకపోయాను. ఇప్పుడు ఏ గంగలో పడియడానికన్నా సిద్ధమే. ఎవడొచ్చి అడుగుతాడా అని ఎదురు చూస్తున్నాను. ఏ ముష్టివాడు, కుంటివాడు, గుడ్డివాడైనా అడిగిందే తడవుగా ఇచ్చేయడానికి తలుపులు తెరుచు కూతున్నాను. అంతేనా? క్షమించండి, మేమేం ముష్టివాళ్ళం కాదు, మిమ్మల్ని యాచించడానికి వచ్చామనుకుంటున్నారేమో. ఏమండి బాబాయ్ గారు, మీరు ఆవేశపడుతున్నారు, అసలు విషయం మీకు తెలియదు. నాకు తెలుసమ్మా, ప్రభాకరానికి గుడ్డితనం వల్ల పెళ్లి కాదు, మా కళ్యాణికి నా చేతగానితనం వల్ల పెళ్లి కాదు. వాళ్ళిద్దరికీ ముడేసిస్తే మీ పీడ నా పీడ వదిలిపోతుందంటావు. కళ్యాణి కళ్ళ గంతలు కట్టి అగ్నిసాక్షిగా నిప్పులో పడేయమంటావు కదూ. అది నా చేత కాదమ్మా, పంచ ప్రాణాలతో పెంచాను నా కళ్యాణి. దాని సుఖం కోసం, సంతోషం కోసం ఇన్ని సంబంధాలు చూశాను కానీ ఎవరికో కట్టబెట్టాలంటే ఇప్పుడా ఏ మూర్ఛరోగికో కుంటివాడికి వచ్చి ఎప్పుడో చేసేవాడిని. పళ్ళు లేని కబోతితో మా కళ్యాణికి పెళ్లి జరిగితే అది నేను చూడనమ్మా, అంతకు ముందే కన్ను మూస్తాను. గురువుగారు, దురాశ పడ్డాను, నన్ను క్షమించండి. నీ తప్పు లేదు ప్రభాకర్, నా బలహీన చూసిన ఇలా సాయపడాలనుకున్నా. కానీ ఏ కన్న తండ్రి అయినా తన కూతుర్ని ఒక గుడ్డివాడికిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోడయ్యా? పడకూడదు అడిగి, నీ మనసు కష్టపడితే అది నా తప్పు కాదు. నిజమే గురువుగారు, ఎవరి తప్పు కాదు, నాదే తప్పు. గుడ్డివాడిని కావడం ఒక తప్పు, నా లోపం నేను తెలుసుకోలేని గుడ్డివాడిని కావటం మరో తప్పు. అసలు నన్ను ఇలా పుట్టించటం ఆ దేవుడిదే తప్పు. మీ వయసు మీద గౌరవంతో మీకు చేతులైతే దండం పెట్టి ఒక్క మాట మనవి చేసుకుంటాను, వింటారా? మీరు నిజంగా దౌర్భాగ్యులు, మీ దురదృష్టాన్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. ఇప్పుడు అలా కంట తడి పెట్టుకెళ్తున్నది ఎవరో తెలుసా? దేవుడండి, ముమ్మాటికి దేవుడు. ఈ మాట మేమనటం కాదు బాబాయ్ గారు, మీ కళ్యాణి అంది. నువ్వు దేవుడివి, నన్ను కాపాడు అని మీ కళ్యాణి మా ప్రభాకరం కాళ్ళు పట్టుకు దేవుడిస్తేనే కనికరించి వచ్చిన వాడిని కళ్ళు లేవని పొమ్మన్నారు మీరు. అయ్యా, వాడి కళ్ళు లేవు కానీ కన్నీళ్ళు ఉన్నాయండి,
అమాయకుని ఉసిరి పెడితే ఊరికే పోదు. గుర్తుంచుకోండి వరలక్ష్మి. అవును నాన్న, నేనే ఆయన దేవుడు అన్నది. నేనే ఆయన్ని ప్రాధేయపడి మీ దగ్గరికి పంపింది. ఆయన కావాలని కోరుకున్నది నేనే నాన్న. కళ్యాణి, మీరు నమ్మలేరు, నాకింత సాహసమా అని ఆశ్చర్యపోతారు తెలుసు. కానీ ఎంతకాలం మీ గుండెల మీద కుంపటై కూర్చోవాలి, ఎన్ని సంబంధాల కోసం మిమ్మల్ని ఇంటింటికి తిప్పాలి, ఎంతమంది ముందు పెళ్లి చూపులు ముస్తాబు చేసుకుని ఎదురు పడాలి, ఎందరి పెళ్లి కొడుకుల ఫోటోలు చూసి మురిసిపోవాలి, ఎవరెవరు నా కాబోయే భర్తలు అనుకుని ఎదురు చూడాలి. ఇక చాలు నాన్న, ఈ ప్రశ్నలు, పరీక్షలు, ఆశలు, నిరాశలు, విమర్శలు, పరామర్శలు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నాయి. కాని వాళ్ళనందరినీ భర్తలు అనుకోవడం కన్నా కావలసిన ఒక్కరి కాళ్ళు పట్టుకుంటే తప్పు లేదనిపించింది. మనందరికీ తెలుసు ప్రభాకర్ గారు, ఆయనకి కళ్ళు లేవు, కానీ కన్ను తెరవని పసిపాప మనసుంది. అంతకన్నా కావలసింది విన్నా ఆడదానికి. ఇందర కళ్ళున్న వాళ్ళు వచ్చి నన్ను కళ్ళారా చూసి కూడా వద్దు పొమ్మన్నారు. మనసారా ఆదరించింది ఎవరు? ఎవరో ముఖం తెలియని వాడిని కట్టుకుని ఎక్కడో దిక్కు తెలియని చోటికి పోవడం కన్నా ప్రభాకరం గారిని చేసుకుంటే ఎప్పుడూ మీ కళ్ళ ముందే ఉండొచ్చని ఆశపడ్డాను. అమ్మకు మీకు తోడుగా ఉండాలనుకున్నాను నాన్న. ఇలా మీ ఎదురుగా నిలబడి మిమ్మల్ని ఎదిరించి మాట్లాడటం ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి కూడాను. ప్రభాకరం గారితో పెళ్లి సంబంధం మీకు ఇష్టం లేకపోతే నాకు మరి పెళ్లి ప్రయత్నాలు తలపెట్టకండి. నేనెవరిని చేసుకోను. మరొక్కసారి ఆలోచించండి, మనం ఎన్నుకున్నా జరగనప్పుడు ఎలా జరిగేది అలా జరగనిస్తేనే మంచిది. ఒకవైపు వీణ పెళ్లికి ఒత్తిడి ఎక్కువైంది, మరోవైపు కళ్యాణికి సంబంధాలు కాకుండా పోతున్నాయి. దృష్టి లోపం తప్ప ప్రభాకరానికి ఏం తక్కువ? నువ్వు నోరు మూసుకోగలవు. నా తల్లి కోరుకుంటే కాదని అంత మూర్ఖుండే నేను? అమ్మ కళ్యాణి, నాకు తెలియదమ్మా, నీకు నువ్వుగా నిర్ణయించుకున్నావని తెలిస్తే ప్రభాకరాన్ని నెత్తిన పెట్టుకు పూజిస్తానమ్మా. ఇలా అవమానించి పంపుతానా? కళ్ళు లేకపోతే నా కళ్ళు పీకి ప్రభాకరానికి పెడతాను, కానీ నువ్వు కావాలనుకున్నది కాదంటానా అమ్మా? ఏం కావాలి తల్లి అని బ్రతిమిలాడి అడిగితే ఏది వద్దనేదానవి. ఇన్నాళ్ళకు నోరు విడిచి అడిగావు, నా ప్రాణం దారిపోతున్నా నీ కోరిక తీరుస్తానమ్మా. ఇప్పుడే వెళ్ళి ప్రభాకరాన్ని కలుసుకుని జరిగిందనే క్షమాపణ చెప్పుకుంటాను. వెంటనే వచ్చి తాంబూలాలు తీసుకోమంటే. ఈ రాత్రిపూట వాళ్ళని కంగారు పెట్టకండి, ఇంతవరకు అయ్యింది చాలు. రేపు ఉదయం శుభవార్తతో పలకరించవచ్చును. మీరు ముందు భోజనం చేసి కాస్త విశ్రాంతి తీసుకోండి. రండి. ముంచుకొచ్చే ప్రమాదం ఏమీ లేదు బావ గారు. నా పలుకుబడి డబ్బు ఎంతైనా ఖర్చు పెట్టి నేను జరుపుతాను కళ్యాణి పెళ్లి. ఆడపిల్లలు లేని నేను కళ్యాణి నా కూతురు అనుకుని పూనుకుంటాను.
ఇప్పటికే చాలా ఆలస్యమైంది వీణ పెళ్లి. ఇంకా జాగు చేయటం మంచిది కాదు. నా మాట విని ఒప్పుకోండి బావగారు. బావగారు నాన్న, వారంతగా చెప్తున్నారు అక్క పెళ్లి జరిపిస్తామంటున్నారు. మీరు ఒక్క మాట మాట్లాడే నాన్న, వారు కోరినట్టే జరిపించండి నాన్న. నన్ను ఇప్పుడు మీరు కొడతారు, కానీ నాలుగు రోజులు పెళ్లి ఆలస్యమైతే నలుగురు మన ఇంటి మీద రాళ్ళు విసిరి కొడతారు నాన్న. నా మొహం మీద దుమ్మెత్తి పోస్తారు, నీ పరువు ప్రతిష్టల్ని నవ్వులు పాలు చేస్తారు. అలా కాకూడదని, మన గౌరవం కాపాడాలని మీ మనసు బాధ పెట్టకుండా అసలు విషయం దాచి ఒత్తిడి చేస్తున్నారు వారు. నేనిప్పుడు గర్భవతిని. రైలు మీద కాదు నాన్న, నా నొసటి రాత మీద విసురుకుంటున్నాను రాళ్ళు. ఇవి రాళ్ళు కావు నాన్న, రాతి గుండెలోకం నా చేత రాల్పించిన కన్నీళ్ళు. అమ్మా పదమ్మా ఇంటికి పోదాం. రామ్మా
నవ్వుల పాలైంది ఒక పువ్వులాంటి బ్రతుకు. ఆడపిల్ల పెళ్లి గోడ మీద రాత అయింది. అవివాహితగా గడపటమే ఆమె తలరాత అయింది. ఆ పిచ్చి తల్లి కళ్యాణికి పెళ్లి జరగాలంటే పిచ్చి కుదరాలి, పిచ్చి కుదరాలంటే పెళ్లి జరగాలి. ఇది కన్నవారి ప్రయత్నలోపమా, కళ్యాణి చేసుకున్న పాపమా, అనాదిగా వస్తున్న మన ఆనవాయితీలు ఆడజాతికి పెట్టిన శాపమా? ఇన్ని యుగాలు గడిచినా వావి వరసల పేరుతో, వరకట్నాల పేరుతో పవిత్రాగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణం చేయవలసిన స్త్రీకి అగ్నిప్రవేశం చేయక తప్పటం లేదే. జీవిత భాగస్వామిని ఎన్నుకునే స్వేచ్ఛ మగవాడికేనా, ఆడదానికి లేదా? కలలుగన్న కళ్యాణిదే తప్పంతా అయితే అలా కననే వాళ్ళెవరు? అంతా కనిపించని బలి పశువులే. పెళ్లి చూపుల పేరుతో ఇలాంటి మానసిక వ్యభిచారానికి ఆడపిల్లల్ని గురి చేసే మన సంప్రదాయం కళ్యాణికి ఏం సంజాయిషి ఇస్తుంది? ఇవి మసిగీతలు కావు, ఆమె కసిగీతలు. వెర్రి రాతలు కావు, విధి వ్రాతలు. ఇది ఇప్పటి కథ కాదు, ఎప్పటికీ తీరని వ్యథ. ఇలా కళ్యాణి ఒక్కతే కాదు,